సో హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు మనం మన మిషన్ లెర్నింగ్ సిరీస్లో సీబాన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో ఇంతకుముందు అయితే ఆల్రెడీ 4 వీడియోలు అయితే రిలీజ్ అయిపోయాయి. సో మీరు ఈ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తానన్నమాట. సో ఇది మన మిషన్ లెర్నింగ్ సిరీస్ ప్లేలిస్ట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్, దాని తర్వాత నమ్ పాయింట్ ఏంటిది, దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత పాండాస్, దాని తర్వాత మ్యాట్ప్లాట్లిబ్, అండ్ ఈరోజు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వీడియో ఇట్స్ లైక్ 5th వీడియో అన్నమాట సీబాన్ గురించి. సో ఇది ఆటోమేటిక్గా ఈ ప్లేలిస్ట్లో కూడా ఇది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ సిరీస్, ఈ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు సేవ్ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసుకోండి, సచ్ దట్ ఇట్ విల్ బి ఈజీలీ యాక్సెసిబుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఇఫ్ యూ వాన్ ఫాలో దిస్ మిషన్ లెర్నింగ్ కోర్స్ మొత్తం తెలుగులో ఉంటుంది. సో యూ క్యాన్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ టు అండ్ కంటిన్యూ విత్ దిస్ వీడియో, దిస్ పర్టికులర్ వీడియో. సో ఆఫ్టర్ దిస్ ఇఫ్ యూ గో టు github.com/codenihar/ml, దీన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. మేక్ షూర్ యూ స్టార్ దిస్ పర్టికులర్ రిపాజిటరీ. సో ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఏదైతే కొలాబ్ నోట్బుక్ షేర్ చేస్తానో దానికి సంబంధించి మొత్తం రీసోర్సెస్ అన్నీ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. దిస్ పర్టికులర్ సెక్షన్ హ్యాస్ అసైన్మెంట్స్, అండ్ ఇక్కడ రీసోర్సెస్లోకి వెళ్ళేస్తే ఇంతకుముందు నేను రిలీజ్ చేసిన వీడియోస్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి కదా ఈ వీడియోస్కి సంబంధించి నోట్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ యూ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ అన్నమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మేక్ షూర్ యూ స్టార్ ది రిపాజిటరీ అండ్ మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ గిట్హబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సో దిస్ పార్ట్ ఈస్ డన్. నౌ లెట్స్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో ఈరోజు మనం సీబాన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో వాట్ ఈస్ సీబాన్, సీబార్ అంటే ఏంటిది, దీని కథ ఏంటిది, దీని ఫస్ట్ హిస్టరీ ఇదైతే చూద్దామన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే హియర్ వీఆర్ ఏబుల్ టు సీ దాట్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై మెఖెల్ వాస్కోమ్ ఇన్ ది ఇయర్ 2012 అనమాట. సో ఇంతకుముందు నేను మ్యాట్ప్లాట్లిబ్ గురించి అయితే డిస్కస్ చేశాను కదా. సో ఇక్కడ ఉంది ఈ పర్టికులర్ వీడియో. సో సీబార్న్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ అనమాట. సో వాట్ దిస్ డస్, వై సీబార్న్ ఓవర్ మ్యాట్ప్లాట్లిబ్ అని ఇక్కడ చూసుకున్నట్టయితే, సో సీబార్న్ వాజ్ క్రియేటెడ్ టు అడ్రస్ ద నీడ్ ఫర్ మోర్ విజువలీ అపీలింగ్ అండ్ ఈజియర్ టు యూజ్ ఇంటర్ఫేస్ ఫర్ స్టాటిస్టికల్ గ్రాఫ్స్ ఫిల్లింగ్ గ్యాప్స్ ఇన్ మ్యాట్ప్లాట్లిబ్స్ డిఫాల్ట్ సెటింగ్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అండ్ ఎక్సెట్రా వి హ్యావ్ సంథింగ్ కదా. సో మ్యాట్ప్లాట్లిబ్లో మనం ఇంతకుముందు చూసాం గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలి అండ్ దెన్ బార్ గ్రాఫ్స్ అవి ఇవి, హౌ టు విజువలైజ్ ఆల్ ద డేటా అండ్ స్టఫ్ ఇంతకుముందు వీడియోలో చూసాం మ్యాట్ప్లాట్లిబ్లో. సో వై సీబార్న్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ప్లాట్లిబ్ అని అంటే ఇట్ హ్యాస్ సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీస్ అనమాట. ద మెయిన్ థింగ్ ఈజ్ ఇట్ మేక్స్ మోర్ విజువలీ అపీలింగ్ ఫిగర్స్ అండ్ ఆల్ అండ్ ప్రాపర్గా ఉంటుంది అనమాట ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ప్లాట్లిబ్. అందుకనే ఈ సీబార్న్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను, దట్ యూ కెన్ గో త్రూ బికాస్ ఐ విల్ బి షేరింగ్ దిస్ పర్టికులర్ నోట్బుక్ విత్ యూ గైస్ హౌఎవర్ ఎనీవేస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వై విల్ బి యూ సీబార్న్ ఇన్ మిషన్ లెర్నింగ్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ డేటా ఎక్స్ప్లోరేషన్, ఫీచర్ అనాలిసిస్, మోడల్ డయాగ్నోస్టిక్ అండ్ దెన్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అండ్ దెన్ స్టాటిస్టికల్ కంపారిజన్. సో ఈ పర్టికులర్ యూస్ కేసెస్కి అయితే మనం సీబార్న్ అయితే ఈ పర్టికులర్ మిషన్ లెర్నింగ్లో అయితే వాడతామన్నమాట. సో వాటి గురించి డీటెయిల్గా కూడా ఇక్కడ రాయడం జరిగింది. అండ్ దెన్ ఈ పర్టికులర్ సెషన్లో వాటి గురించి మనం అండర్స్టాండ్ కూడా చేసుకుంటాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ థింగ్స్ ఆర్ అని, అండ్ ఇంకా అప్కమింగ్ సెషన్లో మీరు హ్యాండ్స్ ఆన్ కూడా చేస్తారు. సో వెన్ వి గెట్ ఇన్ టు దిస్ అల్గోరిథమ్స్ అండ్ స్టఫ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వాడతామని మీకు అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ చూసుకున్నట్టయితే దీస్ ఆర్ ద యూస్ కేసెస్ అండ్ యా లెట్స్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో దిస్ ఇస్ డన్. సో నా వాట్ ఈస్ సీబార్న్, వాట్ ఈస్ సీబార్న్ గురించి చెప్పా, అండ్ దెన్ వై సీబార్న్ ఓవర్ మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఇంతకు ముందు చెప్పా కదా. సో ఇట్ హ్యాస్ బెటర్ విజువలీ అపీలింగ్ గ్రాఫిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట సీబార్న్. సో అందుకనే మనం దిస్ విల్ బి యూజింగ్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ప్లాట్లిబ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా అడిషనల్ పాయింట్స్ అయితే మా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇఫ్ యూ గో త్రూ హియర్ స్టాటిస్టికల్ ప్లాట్స్ అండ్ దెన్ ఆటోమేటిక్ ఎస్టిమేషన్ అండ్ ప్లాటింగ్ అండ్ దెన్ ఇంటిగ్రేషన్ విత్ పాండాస్. సో వీ కెన్ ఇంటిగ్రేట్ దిస్ సీబార్న్ విత్ పాండాస్ యాజ్ వెల్ అండ్ దెన్ ఎన్హాన్స్డ్ అస్థెటిక్స్ అండ్ దెన్ అంటే కస్టమైజ్డ్ థీమ్స్, కలర్ ప్యాలెట్స్ అని చాలా ఉంటాయన్నమాట. సో సీబార్న్లో చాలా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తాయన్నమాట మనమేమి విజువల్ రిప్రజెంటేషన్స్ అన్నీ. సో అండ్ దెన్ దిస్ సింప్లర్ సింటాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ థింగ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో మనం ఇంకా డైరెక్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. విల్ సీ ద యాక్చువల్ కోడ్ అండ్ హ్యాండ్స్ ఆన్ హౌ విల్ బీ యూజింగ్ దిస్ సీబార్న్ ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు స్కాటర్ ప్లాట్స్ అయితే ఉంది. సో యా ఇక్కడ చూసుకున్నట్టయితే స్కాటర్ ప్లాట్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డేటా విజువలైజేషన్ దట్ రిప్రజెంట్స్ వాల్యూస్ ఆఫ్ టిపికలీ 2 వేరియబుల్స్ ప్లాటింగ్ అలాంగ్ 2 యాక్సెస్. అంటే మనకి ఇక్కడ కింద ఇలా ఎక్స్ యాక్సెస్ ఉంటుంది, ఇలా వై యాక్సెస్ ఉంటుంది. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అక్కడ మధ్యలో మనం డేటాని అయితే రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ స్కాటర్ ప్లాట్స్ హౌ ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాం. సో మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ స్కాటర్ ప్లాట్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కాటర్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్ స్కాటర్ ప్లాట్ అని,
గ్రూప్డ్ స్కాటర్ ప్లాట్, బబుల్ స్కాటర్ ప్లాట్, 3D స్కాటర్ ప్లాట్, టైమ్ సిరీస్ స్కాటర్ ప్లాట్, మార్జినల్ హిస్టోగ్రామ్ స్కాటర్ ప్లాట్, నేను అన్ని దానిలకైతే డీప్గా వెళ్ళట్లేదు, ఐఎమ్ జస్ట్ లైక్ మెన్షనింగ్ హియర్. సో ఇలా ఉన్నాయి అని చెప్పేసి, ఇఫ్ యూ వాంట్ దిస్ మేబీ యూ క్యాన్ జస్ట్ గో త్రూ దేర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్, అది కూడా చూపించేస్తా ఒకసారి. సో ఇఫ్ యూ గో సర్చ్ ఫర్ సీబోర్న్ ఆన్ యువర్ సర్చ్ ఇంజిన్, విల్ బి గెటింగ్ దిస్ సీబోర్న్ డాట్ పై డేటా డాట్ ఆర్గ్ అని చెప్పేసి. సో దిస్ ఇస్ దయర్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నీకు లైక్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ ట్రై అవుట్ సంథింగ్ న్యూ అదర్ దెన్ దిస్ విచ్ ఇస్ డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్, ఇక్కడికి వెళ్ళి నువ్వు ఆబ్వియస్లీ చెక్ చేయొచ్చు. సో దీన్ని కూడా నేను దట్ విల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద నోట్స్, ఆబ్వియస్లీ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను మొత్తం అనే లింక్స్ అన్నీ. సో యా, ఇంకా డైరెక్ట్ మనం లైక్ ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్కాటర్ ప్లాట్లో చూసినట్టయితే చెప్పాయి కదా, వీ హ్యావ్ దిస్ యాక్సిస్ రిప్రజెంటేషన్, కింద ఎక్స్ యాక్సిస్ అండ్ దెన్ వై యాక్సిస్, అండ్ దెన్ విల్ ట్రై టు డిస్ప్లే సమ్ ఆఫ్ ది డేటా పాయింట్స్ అనమాట. సో దానికి సంబంధించి చూద్దాం. సో దీస్ ఆర్ ద లైక్ క్యారెక్టరిస్టిక్స్, మీరు దీన్ని చదువుకోవచ్చు. సో ఐ డైరెక్ట్లీ మూవింగ్ టువర్డ్స్ దిస్ కోడ్ పార్ట్ అనమాట. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ హియర్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఎ బేసిక్ స్కాటర్ ప్లాట్ విత్ పైథాన్ యూజింగ్ ద ఐరిస్ డేటా సెట్ అనమాట. సో ఐరిస్ డేటా సెట్ అంటే ఏంటిది అంటే, ఇట్స్ లైక్ అ ఫేమస్ డేటా సెట్ ఇన్ మిషన్ లెర్నింగ్. సో ఇందులో ఏముంటుందంటే 150 శాంపుల్స్ ఆఫ్ ఐరిస్ ఫ్లవర్స్ అలాంగ్ విత్ లైక్ వాట్ స్పీసెస్ ది టైప్స్ దే ఆర్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఈ శాంపిల్ హ్యాస్ 4 ఫీచర్స్, ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఒకసారి ఆ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకొని యాక్చువల్లీ ఏముంది సినిమా ఏంటిది అని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ట్రై టు ఇంపోర్ట్ ఆల్ ద లైబ్రరీస్ రిక్వైర్డ్ టు రన్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ ప్రాపర్లీ. సో మనం నంపైన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, పాండాస్, సీబోర్న్ అండ్ దెన్ మ్యాట్ ప్లాట్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మొత్తం ఇంపోర్ట్ అయితే అయిపోయాయి. సో నౌ వీఆర్ ట్రయింగ్ టు లోడ్ దిస్ ఐరిస్ డేటా సెట్, లోడ్ చేస్తున్నాం. సో ఐరిస్ డేటా సెట్ అయితే మనకు లోడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు తలకాయ ఐరిస్ డాట్ హెడ్ ఆఫ్ అని చెప్పేసి స్టార్టింగ్ ఆఫ్ అయ్యి ఉంటాయి కదా, మనకు రోస్ అవి విజిబుల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి, అండ్ దెన్ వాటికి సంబంధించి 4 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సెపల్ లెంత్ ఎంత ఉంది, సెపల్ విడ్త్ ఎంత ఉంది, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఇవేంటిది సెపల్ పెటల్ అంటే మీరు మీ బయాలజీ టీచర్ని అడగాలి, ఒకసారి వెళ్ళి మీ బయాలజీ టీచర్ని అడగండి, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ సెపల్ అని కొడితే వస్తుంది. లైక్ ఫ్లవర్లో ఇట్స్ సమ్ పార్ట్ బేసికలీ. వాట్ ఈస్ సెపల్? ఫోన్. నేను రికార్డ్ చేసేటప్పుడే ఫోన్లు వస్తాయి, ఎందుకో నాకు అర్థం కాదు. సో అన్నీ ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇమేజెస్లోకి వెళ్దాం అన్నమాట, సెపల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది దత్తురా ఫ్లవర్ అనుకుంటా, మనకి చిన్నప్పుడు 8th క్లాస్లోనో ఎక్కడో ఏదో వచ్చిందని గుర్తు, ఐ గెస్ వచ్చింది దత్తురా ఫ్లవర్ అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఇక్కడ ఇది ఈ పార్ట్ వచ్చేసి సెపల్ అన్నమాట, దట్ అబో పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పెటల్. సో దాని లెంతు విడుతు గిడుతు అవన్నీ ఉన్నాయన్నమాట మనకు ఈ పర్టికులర్ డేటా సెట్లో. సెపల్ లెంత్ ఎంత, సెపల్ విడుత్ ఎంత, పెటల్ లెంత్ ఎంత, పెటల్ విడుత్ ఎంత అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ డేటా సెట్లో మన డేటా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్పీసీస్ సెటోసా అని ఉంది. సో ఒకసారి టైల్ కూడా చెక్ చేద్దాం మేము. ఇంకో ఐరిస్ డాట్ టైల్ ఆఫ్ లాస్ట్లో మనకు వర్జినికా స్పీసీస్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో యా, మనకు 3 డిఫరెంట్ స్పీసీస్ అయితే ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై అవుట్ చెకింగ్ దట్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్. సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈస్ ప్రింట్ ఐరిస్ డాట్ గ్రూప్ బై ఆఫ్ సిరీస్ అని చెప్తున్నా, అండ్ దెన్ డాట్ సైజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు స్పీసీస్ ప్రకారంగా ఇక్కడ గ్రూప్ చేసుకున్నట్టయితే మనకు 3 టైప్స్ ఆఫ్ స్పీసీస్ అయితే ఉన్నాయన్నమాట, సెటోసా, వర్సికలర్ అండ్ దెన్ వర్జినికా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3, 50, 50, 50 పూలు ఉన్నాయన్నమాట, పూలేవి. సో దాని తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ప్లాటింగ్, ఎలా ప్లాట్ చేయాలని దీనికి సంబంధించి అయితే చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్ఎన్ఎస్ని మనం ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపోర్ట్ సీబోర్న్ యాజ్ ఎస్ఎన్ఎస్ అని చెప్తున్నాం కాబట్టి, సో విల్ బీ యూజింగ్ ఎస్ఎన్ఎస్ థ్రూఅవుట్ అవర్ నోట్బుక్. సో దిస్ లైక్ హౌ డెవలపర్స్ డూ అన్నమాట, అందరూ లైక్ పీపుల్ హూ ఎవర్ వర్కింగ్ ఆన్ దిస్ సీబోర్న్ ఆన్ ద వరల్డ్ దెల్ బీ ఇంపోర్టింగ్ సీబోర్న్ యాజ్ ఎస్ఎన్ఎస్. ఒకవేళ నువ్వు ఇఫ్ యూ వాంట్ టు ఇంపోర్ట్ విత్ అ డిఫరెంట్ నేమ్, దట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్ టు ఇంపోర్ట్ ఇట్ యాజ్ ఎస్ఎన్ఎస్ అనమాట. సో ఎస్ఎన్ఎస్ డాట్ స్కాటర్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఎక్స్ యాక్సిస్ పైన నేను సెపల్ లెంత్ అయితే ఇస్తున్నాను, తర్వాత వై యాక్సిస్ పైన సెపల్ విడ్త్, అండ్ దెన్ ఐరిస్ డేటా సెట్ని పాస్ చేస్తున్నాను అనమాట. అందుకని డేటా ఇస్ ఈక్వల్ టు ఐరిస్ అని రాసేస్తే సో విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ ప్లాట్ అనమాట. ఇంకోసారి రీరన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెపల్ లెంత్ అండ్ దెన్ సెపల్ విడ్త్ అనమాట. సో ఇక్కడ మనకు డేటా ప్లాట్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ పర్టికులర్ సెపల్ లెంత్ 6.0,
There's some data point like which has a sepal width of around maybe 2.2-2.25 అలా ఆ పర్టికులర్ రేంజ్లో అనమాట. సో అలా మనకు ఉన్న డేటా మొత్తం అంతా వచ్చి ఇక్కడ ప్లాట్ చేసి పెట్టేశామన్నమాట. సో దిస్ లైక్ హౌ వీ ఇంప్లిమెంట్ వెరీ బేసిక్ స్కాటర్ ప్లాట్. లెట్స్ ట్రై టు డూ సమ్ మోర్ స్టఫ్, ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ సి బార్ అని చెప్పేసి నేను చెప్పా కదా, ఇట్స్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ ప్లాట్లిబ్, ఇట్స్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ ప్లాట్లిబ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బై డిఫాల్ట్ ఈ స్కాటర్ ప్లాట్ ఏం చేస్తుంది అంటే మ్యాట్ ప్లాట్లిబ్కి ఒక ఫోన్ చేస్తుంది అనమాట బ్యాక్ఎండ్లో. సో బ్యాక్ఎండ్లో మనకు ఒక ఫిగర్ ఆబ్జెక్ట్ వచ్చేసి క్రియేట్ అయిపోతుంది అనమాట మ్యాట్ ప్లాట్లిబ్కి సంబంధించి. దానిపైన నీకు ఈ బొమ్మలు, ఈ విజువల్ రిప్రజెంటేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ నీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఐ స్టార్ట్ కంపేరింగ్ ఇట్ విత్ దిస్ థింగ్, ఫిగర్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా మనకు మ్యాట్ ప్లాట్ లిబ్లో. సో వాట్ ఐ ట్రై టు డూ ఈస్ ఇంత ఇక్కడైతే నేను ఏం చేశానంటే జస్ట్ ఐ హ్యావ్ గివెన్ దిస్ స్కాటర్ ప్లాట్ కాల్ అండ్ దెన్ దిస్ ఫంక్షనాలిటీ హ్యాపెన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ క్రియేట్ అ ఫిగర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ ఈస్ ఫిగర్ సైజ్ ఇస్తున్నాను నేను 12.8 అని చెప్పేసి, అండ్ దెన్ ఐమ్ ట్రయింగ్ టు కాల్ ఎస్ఎన్ఎస్ డాట్ స్కాటర్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి సేమ్ ఫంక్షనాలిటీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎమ్ ట్రయింగ్ టు ఆల్టర్ దిస్ మాన్యువలీ అనమాట. ఏం మాన్యువలీ ఆల్టర్ చేస్తున్నా, దిస్ సైజ్ అనేది నేను మాన్యువల్గా ఆల్టర్ చేస్తున్నాను అనమాట. సో బై డిఫాల్టే సీబార్ నీకు మ్యాట్ ప్లాట్ లిబ్ లైక్ ఫోన్ చేస్తుంది అనమాట బ్యాక్ఎండ్లో, ఫోన్ చేసి మొత్తం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు మ్యానిపులేట్ దిస్ మాన్యువలీ యూ కెన్ డూ దిస్ ఆల్వేస్. పిఎల్టీ డాట్ ఫిగర్ ఆఫ్ అని చెప్పేసి ఫిగర్ సైజ్ని అయితే నేను పాస్ చేస్తున్నా కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని రన్ చేస్తున్నా, విల్ బి గెటింగ్ సంథింగ్ లైక్ దిస్, సెపల్ లెంత్ అండ్ దెన్ సెపల్ విడ్త్ సేమ్ ఉంటుంది బట్ సైజ్ ఇక్కడ మారుతుంది అనమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్ అయితే నీకు వెన్ సీబార్న్ డైరెక్ట్లీ కాల్స్ విత్ మ్యాట్ ప్లాట్ లిబ్ నీకు ఇదైతే విజిబుల్ ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో ఇక్కడ నేను ఇక్కడ ఎందుకు ఒక దీన్ని రన్ చేయలేదంటే ఆల్రెడీ ఇక్కడ పైన ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ ఇది నేను రన్ చేసి పెట్టేశాను అనమాట. సో ఐఎమ్ నాట్ రన్నింగ్ దిస్ అగైన్. సో ఐ గెస్ ఐ విల్ డిలీట్ దిస్ పర్టికులర్ సెల్, అవసరం లేదు. సో నెక్స్ట్ లెట్స్ గో టు స్కాటర్ ప్లాట్ పారామీటర్. సో ఇప్పుడు బేసిక్ ఒక స్కాటర్ ప్లాట్ బొమ్మ అయితే మనకు వచ్చింది. సో వాట్ అండ్ ఆల్ పారామీటర్స్ వీ కెన్ పాస్ టు ది స్కాటర్ ప్లాట్ అండ్ మేక్ ఇట్ మోర్ విజువలీ అపీలింగ్. ద థింగ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈస్ స్కాటర్ ప్లాట్ విల్ బి యూజింగ్ టు మేక్ దిస్ విజువల్ రిప్రజెంటేషన్ మోర్ విజువలీ అపీలింగ్ కదా. సో దానికి సంబంధించి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఫస్ట్ పారామీటర్ మనకు హ్యూ అని ఉందన్నమాట. సో వాట్ దిస్ హ్యూ డస్ ఇస్ ఇట్ యాడ్స్ కలర్స్ టు దట్ పర్టికులర్ డేటా పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నేను ఒక ఫిగర్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నా. సో 12.8 అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ డాట్ స్కాటర్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఎక్స్ యాక్సిస్ పైన నాకు సెపల్ లెంత్, వై యాక్సిస్ పైన సెపల్ విడ్త్, అండ్ దెన్ డేటా వచ్చేసి అరీస్ డేటా సెట్, అండ్ దెన్ హ్యూ వచ్చేసి స్పీసీస్. సో ఫర్ దిస్ స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి కదా, సెటోసా అండ్ దెన్ వర్సికల్ అండ్ దెన్ వర్జినిక. సో దానికి సంబంధించి నీకు కలర్లు అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే బై డిఫాల్ట్ అయితే ఏమొస్తుంది అనుకో, ఇక్కడ మొత్తం సెటోస్ అన్ని బ్లూ కలర్ డాట్స్లో లైక్ ప్లాట్ అవుతున్నాయి, అండ్ దెన్ వర్సీ కలర్కి సంబంధించి అన్ని ఆరెంజ్ కలర్ డాట్స్లో ఇక్కడ ప్లాట్ అవుతున్నాయి, అండ్ దెన్ వర్జినికాకి సంబంధించి అన్ని గ్రీన్ కలర్ ప్లాట్స్లో అయితే ప్లాట్ అవుతున్నాయి కదా. సో ఇంకోసారి రన్ చేసినా ఇంకా ఆబ్వియస్లీ అదే వస్తుంది. సో యా అదే వస్తుంది మనకు. సో నెక్స్ట్ చూద్దాం ఏముందో. సో లైక్ ఇఫ్ యూ వాన్ ఎక్స్ప్లోర్ అబౌట్ లైక్ మోర్ సీబోర్న్ కలర్ ప్యాలెట్స్ అండ్ ఆల్, యూ కెన్ ఆల్వేస్ రెఫర్ దిస్. భయ జుట్టు ఎక్కువ అయిపోతుంది భయ, అందుకని ఈ రబ్బర్ బ్యాండ్ వేస్లో అన్ని ఇట్లా ఇట్లా సైడ్కి వచ్చేసి. దీనికి ఏమైనా టిప్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అర్థం వీడియో మొత్తం ఇట్లా జుట్టు సర్దు పెట్టుకునే దానిలో అయిపోతుంది. సో యా లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో కుక్ వస్తుంది. So here you will be getting different color palettes like which are available in matplotlib to use anamata. So ikkada chusukunnatite manaku different unnai ikkada, world is plasma, inferno, magma. Idu ok sari you can just go through this particular document anamata, like website. ఈ దీన్ని నేను ఇక్కడ నోట్బుక్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో వాట్ ఆర్ లైక్ ద కలర్ ప్యాలెట్స్ అవైలబుల్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను మొత్తానికి అయితే ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ప్యాలెట్ ఇస్ కోస్ట్ వర్డీస్ అని అయితే ఇస్తున్నా భయ్యా. సో ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనం చూసుకుందాం వర్డీస్కి అయితే ఏముందో అని చెప్పేసి. వర్డీస్ వెర్ ఇస్ వర్డీస్, వర్డీస్కి అయితే మనకి ఈ కలర్ ప్యాలెట్ ఉంది కదా. సో స్లైట్లీ ఇట్స్ లైక్ పర్పుల్ కలర్ అనుకుంటున్నా, పర్పులా లేకపోతే వైలెట్టా ఏమో బామ్మాయిల కలర్ అన్న కలర్ లేకపోతే. సో దాని తర్వాత వీ హ్యావ్ దిస్ లైక్ స్లైట్ గ్రీనిష్ బ్లూ టింట్లో వచ్చేసి మళ్ళీ వీ హ్యావ్ దిస్ యెల్లో షేడ్. సో దిస్ కాల్డ్ యాజ్ వర్డీస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను వర్డీస్ అని పాస్ చేసినప్పుడు ప్యాలెట్కి నేను పారామీటర్ని ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోండి ఇక్కడ ఉన్న కలర్స్ వచ్చేసి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట. సో ఆ పర్టికులర్ కలర్ ప్యాలెట్ రేంజ్లో ఉన్న కలర్స్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ స్లైటిష్ బ్లూ అండ్ దెన్ ఇక్కడ స్లైటిష్ పర్పుల్ ఆర్ వైలెట్ సంథింగ్ లైక్ దాట్, అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీనిష్ బ్లూ టింట్లో వచ్చేసింది మనకు. సో ఈ పర్టికులర్ కలర్ ప్యాలెట్లో మనకు మొత్తం ఇక్కడ డేటా అయితే విజిబుల్ అవుతుంది అనమాట.
సో దాని తర్వాత నెక్స్ట్ విల్ హెడ్ ఆన్ టు సైజ్. సో సైజ్ అనేది ఒక పారామీటర్ ఉంది. సో సైజ్, సో సైజ్లో నువ్వు ఇఫ్ యూ పాస్ స్పీసీస్ స్పీసీస్ అనే వాల్యూని అయితే పాస్ చేసావనుకో నీకు ఇలా వస్తుంది అనమాట. సో సెటోసా మొత్తం నీకు దుబ్బ కనిపిస్తుంది, అండ్ దెన్ వర్సికలా మొత్తం నీకు మీడియం రేంజ్లో సైజ్లో కనిపిస్తుంది, అండ్ దెన్ వర్జినికా లైక్ స్మాల్ స్మాల్ డాట్స్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో రన్ చేసి చూస్తున్నాం, విల్ బి గెటింగ్ అవుట్పుట్ లైక్ సచ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ విల్ బి ద అవుట్పుట్, అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 200 అని చెప్పేసి. సో హియర్ యూ కెన్ పాస్ ద పెరా. సో ఇక్కడ సైజ్ గురించే మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఐఎమ్ పాసింగ్ ఎ నంబర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇంచ్ కాబట్టి, సో ఐఎమ్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్స్ లైక్ అక్కడ సైజ్ నేను 200 పారామీటర్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్యాలెట్ వచ్చేసి నేను ఇన్ఫెర్నో ఇస్తున్నా, హ్యూజ్ స్పీసీస్ అగైన్. సో ఇక్కడ 200 కాబట్టి నీకు ఇలా కనిపిస్తుంది. మేబీ ఇఫ్ ఐ చేంజ్ టు 400, సో ఐ షుడ్ బి గెటింగ్ డబుల్ ద సైజ్. చూద్దాం, చూడండి దుబ్బగా అయిపోయాయి. సో ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు 30, ఐ షుడ్ బి గెటింగ్ చిన్నగా. చూడండి, ఎస్. సో ఇక్కడ మా వాళ్ళు ఎందుకో 200 అని రాసి పెట్టారు, వాళ్ళకి నంబర్ ఇష్టం అనుకుంటా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా 200 పెట్టేద్దాం. ఎస్ 200, ఇట్స్ లుకింగ్ గుడ్. సో అండ్ దెన్ ప్యాలెట్ వచ్చేసి ఇన్ఫెర్నో. ఇన్ఫెర్నో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉందా ఇన్ఫెర్నో? యా, దిస్ పర్టికులర్ కలర్ ప్యాలెట్ వచ్చేసి మనకు అక్కడ అప్లై అయిపోయింది అనమాట. సో దట్ వీ కెన్ పాస్ యాజ్ వాల్యూస్. ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ట్రై అవుట్ చేయాలనుకుంటే అది కూడా ట్రై అవుట్ చేయొచ్చు. సో దిస్ పార్ట్ ఈస్ డన్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఆల్ఫా. ఆల్ఫా ఇస్ ఆల్ఫా అనే ఒక పారామీటర్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను 0.2 ఇస్తున్నాను కాబట్టి ఇట్ బేసికలీ డిసైడ్స్ అపాన్ ద ట్రాన్స్పరెన్సీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోండి లైక్ డల్ అయిపోయి కనిపిస్తున్నాయి కలర్స్ మొత్తం 0.2 కాబట్టి. ఇఫ్ ఐ గివ్ ఆల్ఫా వాల్యూ యాజ్ 1.0, లైక్ మేబీ 0.8 ఇచ్చి చూద్దాం. సో ఐ గెస్ యూ షుడ్ బి సీయింగ్ అ బిట్ బ్రైటర్ డాట్స్. చూడండి ఇక్కడ కొద్దిగా బ్రైట్ అయిపోయాయి డాట్స్ అనేది. నువ్వు ఆల్ఫా వాల్యూ ఎంత తగ్గిస్తే నీకంత షేడ్ అయినట్లు అంటే లైక్ డిమ్ అయిపోయి కనిపిస్తాయి అనమాట కలర్స్ అన్నీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా కనిపిస్తుంది. కూల్, నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టైల్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టైల్ అనేది ఒక పారామీటర్ ఉంటుంది. సో ఇక్కడ నేను స్టైల్ ఇచ్చి కొస్ట్ స్పీసీస్ అని ఇస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి ఇంకోసారి రీరన్ చేసి చూద్దాం. సో హియర్ వీఆర్ గెటింగ్ సెటోసా అనేది మనకు రౌండ్ డాట్స్లో కనిపిస్తుంది, అండ్ దెన్ వర్సీ కలర్ వచ్చేసి మనకు ఇట్లా క్రాస్ మార్క్ అయితే ఉందన్నమాట, అండ్ దెన్ వర్జినికాకి వీఆర్ గెటింగ్ ది స్క్వేర్ షేప్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అదే పరంగా ఇక్కడ ప్లాటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ అంటే ఇంకా కొన్ని అదర్ పారామీటర్స్ అయితే పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ హ్యూ అప్లై చేస్తున్నాం, అండ్ దెన్ సైజ్ కూడా ఇస్తున్నాం అనమాట 100 అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొంచెం సైజ్ ఎన్లార్జ్ అయ్యి కనిపిస్తుంది, దాంతోపాటు మనకు హ్యూ కూడా అప్లై అయిపోతుంది అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం బ్లూ షేడ్లో ఉంది, అండ్ దెన్ దిస్ క్రాస్ మార్క్ వర్సీ కలర్ వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట, అండ్ దెన్ గ్రీన్ వి హ్యావ్ ఇన్ దిస్ వర్జినికా. వర్జినికాకైతే మనకు గ్రీన్ కలర్ అయితే అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో దట్ ఈస్ డన్. అండ్ దెన్ ఇఫ్ యూ వాన్ ఎక్స్పోర్ట్ ఎ సీబాన్ ఫిగర్, సో మొత్తం నువ్వు ప్లాట్ చేసావు దాన్ని సేవ్ చేసుకుందాం ఫర్దర్ యూస్ కేస్ కోసం అనుకున్నానుకోండి. సో ఇక్కడ ఐఎమ్ జస్ట్ లైక్ ట్రయింగ్ టు క్రియేట్ దిస్. ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు సేవ్ అనమాట. PLT డాట్ సేవ్ ఫిగ్ ఆఫ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ స్కాటర్ డాట్ JPG అని చెప్పేసి. సో PLT డాట్ సేవ్ ఫిగ్ ఆఫ్ ఎగ్జాంపుల్ స్కాటర్ డాట్ JPG అని చేసినప్పుడు, సో నువ్వు దీన్ని రన్ చేసి చూసినప్పుడు నీకు ఇక్కడ రన్ టైంలో అయితే ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొత్త ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది ఎగ్జాంపుల్ స్కాటర్ డాట్ JPG అని చెప్పేసి. సో ఇక్కడ మొత్తం ఇది ఇక్కడ ఈ పర్టికులర్ ఫిగర్ ఏదైతే ఉందో ఇక్కడ డాట్ JPG ఈ ఫైల్లో అయితే మనకు స్టోర్ అయిపోతుంది అనమాట. సో దిస్ హౌ వి ఎక్స్పోర్ట్ ఏ సీబాన్ ఫిగర్. సో దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? సో యా, స్కాటర్ ప్లాట్స్ ఇస్ డన్. నెక్స్ట్ మనం అయితే డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్కి సంబంధించి చూస్తామన్నమాట. సో ఐ కెన్ క్లోజ్ దిస్ హోల్ సెక్షన్ రైట్ నౌ. సో పైకి వస్తున్నా, స్కాటర్ ప్లాట్స్ అయితే మనకు అయిపోయింది భయ్య. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్ అంటే ఏంటిది మనం ఇప్పుడు నీట్గా అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. సో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్ యాజ్ లైక్ అ సెట్ ఆఫ్ గ్రాఫికల్ టూల్స్ యూజ్ టు అండర్స్టాండ్ అండ్ విజువలైజ్ ద అండర్లైయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా ఇన్ స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్. స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్ అంటే తెలుసుకో మనకు మీన్ గీన్ మీడియన్ ఇవన్నీ స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ మనం చదివింటాం మ్యాథ్స్లో ఆబ్వియస్లీ. సో దాని పరంగా అయితే మనం అండర్స్టాండ్ చేసుకుంటాం అనమాట. సో దాన్నే మనం డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్ అనేది పిలుస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రక్ ప్లాట్ అండ్ దెన్ డిస్ ప్లాట్ అండ్ దెన్ హిస్ ప్లాట్ అని చెప్పేసి. సో వీటి గురించి అయితే ఇన్ డెప్త్ అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ యూ క్యాన్ పాస్ డేటా ఎక్స్ కైండ్ బిన్స్ KDE అండ్ దెన్ కలర్ రో అండ్ కాలమ్ వాల్యూస్ని కూడా పాస్ చేయొచ్చు. సో ఇది ఇదేంటి ఇది అని చెప్పేసి మనం ఇప్పుడు ఫర్దర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. పారామీటర్స్ పాస్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది నీట్గా. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రగ్ ప్లాట్. సో రగ్ ప్లాట్, రగ్ ప్లాట్ అంటే ఏంటిది? సో హియర్ యు ఆర్ ఏబుల్ టు సీ ద రగ్ ప్లాట్ ఫిగర్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో నేను చెప్తాను అనమాట. సో రగ్ ప్లాట్ అంటే ఏంటిది అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా SNS డాట్ రగ్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి
x ఈజ్ ఈక్వల్స్ టు పెటల్ లెంత్ అండ్ దెన్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఐరిస్ అండ్ దెన్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 ప్లాట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బేసికలీ ఏమవుతుందంటే నేను ఎక్స్ యాక్సిస్లో పెటల్ లెంత్ అయితే ప్లాట్ చేస్తున్నా అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వై యాక్సిస్ ఇట్స్ లైక్ మీనింగ్లెస్ అనమాట, దానికి మీనింగే లేదు. సో ఇక్కడ నేను హైట్ 0.2 ఇచ్చా కాబట్టి ఆ పర్టికులర్ హైట్లో ఇక్కడ ప్లాటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇఫ్ ఐ గివ్ ద హైట్ యాజ్ 0.6, సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే నీకు హైట్ అయితే పెరుగుతుంది అనమాట. చూసుకోండి నీకు ఇక్కడ హైట్ అయితే పెరిగింది. సో ఇట్స్ లైక్ బేసికలీ ఏమంటే అక్కడ వై యాక్సిస్లో నీకు ఏదైతే నంబర్స్ కనిపిస్తున్నాయి ఇట్స్ లైక్ మీనింగ్లెస్ అనమాట. సో వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ బేస్డ్ అవుట్ ఆఫ్ దిస్ రగ్ ప్లాట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు పెటల్ లెంత్ అని ఉంది కదా. సో ఇక్కడ వన్ పెటల్ లెంత్ ఏదైతే ఉందో వన్ యూనిట్ ఆఫ్ పెటల్ లెంత్ దగ్గర నీకు ఇక్కడ ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హియర్ లైక్ లెస్ డెన్సిటీ ఉంది, ఇక్కడ చూసుకున్నట్టయితే 7 దగ్గర ఇక్కడ కూడా నీకు లెస్ డెన్సిటీ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ లెన్స్ చూసుకున్నట్టయితే హియర్ లైక్ యూ హ్యావ్ మోర్ డెన్సిటీ, హియర్ లైక్ యూ కెన్ కైండ్ ఆఫ్ సీ దట్ మోర్ డెన్స్ థింగ్ రైట్. సో ఇలా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట లైక్ ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉందో అక్కడ యూ హ్యావ్ లైక్ మోర్ నంబర్ ఆఫ్ దోస్ పర్టికులర్ ప్లాంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫీచర్ అనమాట. అంటే పెటల్ లెంత్ 4 ఉన్నవి ఎక్కువ ఉన్నాయి ఆ పర్టికులర్ స్పీసీస్కి సంబంధించి అని నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. నువ్వు ఇంకా కొంచెం కింద ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నీకు ఇంకా ఒకవేళ అర్థం కాకుండా కూడా నీకు ఇక్కడ ఇన్డెప్త్గా అండర్స్టాండ్ అయిపోతుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఎన్ఎస్ డాట్ రగ్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ పైన ప్లాట్ చేస్తున్నా అండ్ దెన్ వై యాక్సిస్ పైన కూడా ప్లాట్ చేస్తున్నా. సో ఇక్కడ పెటల్ విడ్త్ అయితే ఉంది అండ్ దెన్ ఇక్కడ పెటల్ లెంత్ అయితే ఉంది. సో ఇక్కడ ఫర్ దిస్ పెటల్ విడ్త్ వై యాక్సిస్ ఈజ్ మీనింగ్లెస్, ఇక్కడ నేను పెటల్ లెంత్ ప్లాట్ చేస్తున్నా కదా, ఫర్ దిస్ పర్టికులర్ లైక్ నువ్వు ఏదైతే చూస్తున్నావు రగ్ ప్లాట్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ మీనింగ్లెస్ అనమాట. దీనికి వై యాక్సిస్ ఈజ్ మీనింగ్లెస్, ఈ పర్టికులర్ దీనికి ఎక్స్ యాక్సిస్ ఈజ్ మీనింగ్లెస్ అనమాట. ఇది జస్ట్ లైక్ మనం ఇక్కడ హైట్ 0.2 ఇస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ హైట్లో ప్లాట్ అవుతున్నాయి. మేబీ నువ్వు ఇక్కడ హైట్ 0.5 ఇచ్చావనుకో అది నిజంగా హైట్ పెరుగుతుంది చూసుకోండి. సో రన్ చేసి చూస్తున్నా, చూడండి హైట్ పెరిగిందనమాట. సో ఇట్స్ లైక్ దిస్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్ వై యాక్సిస్ ఈజ్ మీనింగ్లెస్, ఫర్ దిస్ పర్టికులర్ థింగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ మీనింగ్లెస్ అనమాట. సో ఇప్పుడు నేను హైట్ 0.2 ఇస్తున్నా. సో మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఐ షుడ్ బి గెటింగ్ ద ప్రీవియస్ ఫిగర్ ఓన్లీ. సో ఇక్కడ ఏంటిదంటే నువ్వు ఇక్కడ పెటల్ లెంత్ పెటల్ విడుతులో మనకి ఇలాంటి ఫీచర్స్ అయితే అబ్జర్వ్ చేసాం కదా. ఇక్కడ పెటల్ లెంత్ ఇక్కడ చూసుకోండి, వీ ఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్టికులర్ ఫీచర్స్ అనమాట. సో ఇట్స్ లైక్ ఇఫ్ యూ నో ప్లాట్ ఎక్స్ అండ్ వై బోత్, సో యూ విల్ బీ ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ రక్ ప్లాట్ అనమాట. అంటే నువ్వు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, వై యాక్సిస్ పై కూడా నేను ఏమైనా ప్లాట్ చేసి ఐ ట్రై టు అనలైజ్ సంథింగ్ అన్నప్పుడు నువ్వు ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిస్ ప్లాట్ అండ్ దెన్ హిస్ ప్లాట్. దెన్ లెట్స్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఫస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఏమంటున్నాను అంటే ఎస్ఎన్ఎస్ డాట్ డిస్ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఐరిస్ డేటా సెట్ అయితే పాస్ చేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ టు ప్లాట్ పెటల్ లెంత్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ పెటల్ లెంత్ ప్లాట్ చేస్తున్నా. సో రన్ చేస్తున్నా ఇక్కడ. సో నౌ ఇక్కడ నువ్వు డెఫినేషన్ ఒకసారి చూసేసుకో. డిస్ప్లాట్ ఈజ్ ఎ ఫంక్షన్ ప్రొవైడెడ్ బై సీబార్న్ విచ్ ఈజ్ డిజైన్ ఫర్ విజువలీ యూనివేరియేట్ సింగిల్ వేరియబుల్ అంటే ఓన్లీ విల్ బి యూజింగ్ పెటల్ లెంత్ లేకపోతే పెటల్ బెడ్తో. సో దట్ ఓన్లీ విల్ బి యూజింగ్ అండ్ దెన్ వీ కెన్ కంబైన్ విత్ అదర్ ఫంక్షన్స్ లైక్ హిస్ ప్లాట్, కేడీ ప్లాట్, ఈసీడీఎఫ్ ప్లాట్, రగ్ ప్లాట్, లైక్ డిఫరెంట్ ప్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని మనం కంబైన్ చేసి వాడవచ్చు అనమాట ఈ డిస్ ప్లాట్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హియర్ ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఎస్ఎన్ఎస్ డాట్ డిస్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఐరిస్ అండ్ దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు పెటల్ లెంత్ అని చెప్పేసి. సో వీఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్టికులర్ ఫిగర్ అండ్ దెన్ నీకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో పెటల్ లెంత్ అయితే ప్లాట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ నీకు వై యాక్సిస్లో అయితే నీకు కౌంట్ అయితే ప్లాట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్స్ లైక్ వన్ పెటల్ లెంత్ ఉన్నవి హౌ మెనీ దెర్ ఆర్ లైక్ 43 అనుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే 43 దాకా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అరౌండ్ 4.5 ఆ రేంజ్కి సంబంధించి పెటల్ లెంత్ ఉన్నవి నీకు ఎన్ని ఉండొచ్చు, 31, 32 ఆ రేంజ్లో ఉండొచ్చు అనమాట. సో ఇలా అయితే నువ్వు అర్థం చేసుకుంటావు అనమాట ఈ పర్టికులర్ డిస్ప్లాట్ని. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఐ హ్యావ్ సెడ్ వీ కెన్ ఇన్క్లూడ్ దిస్ థింగ్ కదా. సో ఇక్కడ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కేడీఈ అండ్ దెన్ హిస్ ప్లాట్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాయి కదా. సో దిస్ దట్ వీ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ దిస్ ప్లాట్ అనమాట. సో ఇక్కడ నేను ఏం పాస్ చేస్తున్నా, కేడీఈ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని అంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేడీఈ అంటే ఏంటి దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ రన్ చేస్తున్నా. సో వీఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫిగర్. సో ఇప్పుడు ఫస్ట్ కేడీఈ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసి కేడీఈ ఇన్ సీబోన్ అని సర్చ్ చేస్తున్నా. సో వీఆర్ గెటింగ్ సంథింగ్ కేడీఈ, దాని ఫుల్ ఫామ్ ఏంటిదంటే కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్ అనమాట. సో ఇట్స్ లైక్ అ వే టు ఎస్టిమేట్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఫిగర్ని అయితే నేను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో హియర్ వీఆర్ గెటింగ్ సమ్ ఫిగర్ లైక్ దిస్ కదా. సో ఇక్కడ లైక్ దిస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ బిల్ అండ్ దెన్ డెన్సిటీకి అయితే లైక్ దే ఆర్ ట్రయింగ్ టు ప్లాట్ సమ్ దిస్ కేడీ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ రేంజ్లో
ఇక్కడ టోటల్ బిల్ అరౌండ్ 10 to 20 ఉంది కదా, ఈ పర్టికులర్ రేంజ్లో నీకు ఇక్కడ దిస్ థింగ్ డెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ లైక్ మోర్, అంటే ఇక్కడ మనం దీన్ని రిలేట్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కేడీఏ ఈక్వల్స్ టు 2 అని చెప్పినప్పుడు మనకి ఇలాంటిది అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఈ పర్టికులర్ పెటల్ లెంత్ 4 to 5 రేంజ్ ఏదైతే ఉందో, అండ్ దెన్ ఇక్కడ చూసుకోండి 1 to 2 రేంజ్ ఏదైతే ఉందో, ఇక్కడ నీకు కొంచెం లైక్ పీక్ వాల్యూ కనిపిస్తుంది, ఇక్కడ కూడా నీకు పీక్ వాల్యూ కనిపిస్తుంది కదా. సో ఇట్స్ లైక్ దీస్ పార్ట్స్ ఆర్ బేసికలీ డెన్సర్ అనమాట. సో అక్కడ నువ్వు దేర్ యూ కెన్ ఏబుల్ టు సీ ద స్పీసీస్ మోర్ వేర్ ద పెటల్ లెంత్ ఈజ్ లైక్ అరౌండ్ దిస్ పర్టికులర్ రేంజ్. సో అక్కడ ఆ పర్టికులర్ పెటల్ లెంత్ 4 to 5 రేంజ్ ఏదైతే ఉందో అక్కడ నువ్వు కొన్ని స్పీసీస్ ఎక్కువ చూడొచ్చు అనమాట. సో అక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది ఆ పర్టికులర్ స్పీసీస్కి సంబంధించి. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో కూడా సో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ టోటల్ బిల్ 10 to 20 ఏదైతే ఉందో అక్కడైతే నీకు డెన్సిటీ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఇది టైం వర్సెస్ అంటే టైమ్ లంచ్, ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్నది లంచ్, అండ్ దెన్ ఫ్రంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది డిన్నర్. సో డిన్నర్లో టోటల్ బిల్ అంటే 10 to 20 అంటే అక్కడ వచ్చి ఏదైనా ఒక రెస్టారెంట్ అని అస్యూమ్ చేసుకుందాం, ఎనీ రెస్టారెంట్కి విజిట్ చేస్తున్న వాళ్ళు 10 to 20 ఐ గెస్ ది హ్యావ్ మినిమైజ్డ్, అంటే మనం ఆబ్వియస్లీ 10 to 20 బిల్ చేయం కదా, మేబీ ది హ్యావ్ రెడ్యూస్డ్ ఒక 200 rupees 20 లేకపోతే 2000 rupees 20 రిడ్యూస్ చేశారనుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అరౌండ్ 10 to 20 బిల్ చేసే వాళ్ళ రేంజ్ ఎక్కువ ఉందన్నమాట. లంచ్లో అయినా డిన్నర్లో అయినా మనం కంపేర్ చేసినా వాళ్ళ రేంజ్ అయితే ఎక్కువలో ఉందన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్, అండ్ దెన్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూసుకోండి కేడీకి సంబంధించి అనమాట. సో దిస్ ఇదేంటి అబ్బాయ కొంచెం తేడాగా ఉంది అని మీరు అనుకోవచ్చు. దిస్ విల్ గెట్ టు సీ ఫర్దర్ ఇన్ వెన్ వి ట్రై టు అండర్స్టాండ్ సమ్ డిఫరెంట్ ఆల్గారిథమ్స్ ఇన్ ఫ్యూచర్. యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ వెయిటింగ్ అండ్ దెన్ డ్యూరేషన్కి సంబంధించి ప్లాట్స్ అయితే గీస్తున్నాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్యలో ఈ పర్టికులర్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ డెన్స్ అయితే ఉందన్నమాట. దీని చుట్టూ అలా లైక్ స్ప్రెడ్ అవుతూ ఉంది కదా. సో ది లైక్ దిస్ థింగ్ కేడీఈ. సో అరౌండ్ దిస్ రేంజ్ నీకు డెన్సిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. సో మధ్యలో చూసుకొని నీకు డెన్సిటీ ఎక్కువ ఉంది, లైక్ డెన్స్గా కనిపిస్తుంది కదా. సో బేసికలీ ట్రై టు అస్యూమ్ లైక్ దిస్, మనం లైక్ ఫర్దర్గా అల్గారిథమ్స్ అయితే అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకు డీటెయిల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకు విజువలైజేషన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకు ఇవన్నీ వాడుతున్నాం, అసలు ఎందుకు అవన్నీ మొత్తం సినిమా అక్కడ క్లారిటీ వస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నో ఇంత అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటిది, అరౌండ్ దిస్ పర్టికులర్ పెటల్ లెంత్ మనకు ఆ రేంజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో దాన్ని అయితే అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కేడీ ఈజ్ టు 2 అని ఇస్తున్నాం, ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, అందుకని నీకు ఇక్కడ ఆ కేడీ ఉంది కదా అదే నీకు ఇక్కడ ప్లాట్ అవ్వలేదు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హిస్ట్ ప్లాట్. ఇక్కడ చూసుకోండి మనం డిస్ ప్లాట్ అయితే చేసాం, అండ్ ఇక్కడ మనం ఇక్కడ కేడీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అయితే పాస్ చేస్తున్నాం పారామీటర్స్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హిస్ట్ కేడీ ప్లాట్ రగ్ ప్లాట్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాయి కదా. సో ఇప్పుడు మేబీ ఇఫ్ ఐ గివ్ పారామీటర్ యాజ్ రగ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని చెప్పేసి, సో రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోండి నీకు రగ్ ప్లాట్ కూడా ఇందులోనే నీకు కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ యూఆర్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ మెనీ ఫీచర్స్ ఇన్ సైడ్ సింగిల్ ప్లాట్. ఇక్కడ చూసుకోండి ఇక్కడ నీకు చిన్న చిన్న బ్లూ డాట్ అయితే కనిపిస్తుంది అనుకుందాం. మేబీ వాట్ విల్ ట్రై టు డూ ఈస్ విల్ ట్రై టు గివ్ హైట్ యాజ్ అ పారామీటర్. సో ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 అని ఇస్తా. సో ఓకే ఇది ఓవరాల్ హైట్ మారిపోతుంది. ఐ షుడ్ చెక్ విత్ దిస్ కొలాబ్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్ పారామీటర్స్ ఐ షుడ్ పాస్. మేబీ ఐ విల్ గో టు కొలాబ్ ఏఐ అండ్ దెన్ పేస్ట్ హియర్ హౌ టు చేంజ్ హైట్ ఆఫ్ ఏ రగ్ ప్లాట్. సో రన్ చేసి చూస్తున్నా. సో ఐ హ్యావ్ గాట్ సంథింగ్. సో ఇక్కడ రగ్ అండర్స్కోర్ కేడబ్ల్యూఎస్ అండ్ దెన్ ఇక్కడ హైట్ ఈజ్ఈక్వల్స్ టు 0.1 ఉంది. సో దిస్ విల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్. సో అన్ని గుర్తుండాలని లేదు, యూ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఏఐ విచ్ యూ కెన్ మేక్ యూస్ ఆఫ్. ఇక్కడ నాకు 0.1 వద్దు, ఐ పుట్ 0.6. సో దీన్ని రన్ చేస్తున్నా, నాకు వస్తారు అది అవుట్పుట్ చూద్దాం. సో యా నాకు అవుట్పుట్ వస్తుంది ప్రాపర్గా. ఇక్కడ చూసుకొని నాకు రగ్ ప్లాట్ అయితే హైట్ అయితే పెరిగిపోయింది అనమాట, 0.6 వచ్చింది. సో మేబీ ఇఫ్ ఐ ట్రై టు కీప్ దిస్ యాజ్ 0.2 ఆర్ సంథింగ్ 0.4 మేబీ హైట్ ఈజ్ కోస్ట్ 0.4 పెడితే నాకు కొద్దిగా హైట్ తగ్గాలి. సో హైట్ అయితే తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెన్ ఆబ్వియస్లీ ఎక్స్పెరిమెంట్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను దీన్ని తుడిపేస్తున్నా, నాకు అవసరం లేదు కాబట్టి. ఆల్వేస్ మేక్ యూస్ ఆఫ్ దిస్ కొలాబ్ ఏఐ అండ్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ స్టఫ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో యూ కెన్ యూజ్ ఏఐ ఆల్వేస్, ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో దీన్ని రన్ చేస్తున్నా, ఐ షుడ్ బి గెటింగ్ రగ్ ప్లాట్స్ లైక్ ఇంతకుముందు వచ్చిన ఫిగర్. ఓకే సో ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. సో రగ్ ఈజ్ కోస్ట్ ట్రూ పెడితే ఎలా వస్తుంది,
ఎక్కడ లేదురా అది. సో ఇది అయిపోయింది భయ్య. నెక్స్ట్ ఇప్పుడు మనకు హిస్ట్ ప్లాట్ అనేది ఉంటుంది అనమాట. హిస్ట్ ప్లాట్ ఇంతకుముందు చూసామా? నో, వి హ్యావెంట్ సీన్ హిస్ట్ ప్లాట్ ఎట్. సో ఇక్కడ బేసికలీ హిస్ట్ ప్లాట్ గురించి అయితే చూద్దాం. సో హిస్ట్ ప్లాట్ అంటే ఇట్స్ లైక్ బేసికలీ హిస్టోగ్రామ్ అనమాట. మీకు హిస్టోగ్రామ్స్ తెలుసు కదా, హిస్టోగ్రామ్స్, హ్యావ్ యూ సీన్ హిస్టోగ్రామ్స్ బిఫోర్? హిస్టోగ్రామ్స్, సో హిస్టోగ్రామ్స్ అయితే మనకు బేసికలీ ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో ఇమేజెస్ ఇమేజ్ చూద్దాం. సో వీఆర్ డ్రాయింగ్ అ హిస్టోగ్రామ్ బిట్వీన్ ఏజ్ అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ. సో ఈ పర్టికులర్ ఏజ్ ఉన్న వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఇంత ఉంది అని చెప్పేసి బేసికలీ యూ విల్ గెట్ అ ఫిగర్ లైక్ సచ్ అనమాట. సో దీన్నే మనం హిస్టోగ్రామ్స్ అని అయితే పిలుస్తాం. ఐ గెస్ ఇంతకుముందు మీరు మ్యాథ్స్లో దీన్ని చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో యా, ఇక్కడ హిస్టోగ్రామ్ అయితే ప్లాట్ చేస్తున్నా. సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఐరిస్ అండ్ పాస్ చేస్తున్నా, అండ్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పెటల్ లెంత్ అని చెప్పినప్పుడు దానికి సంబంధించి ఫ్రీక్వెన్సీనో కౌంటో అది మనకు వై యాక్సెస్ పైన ప్లాట్ అవుతుంది, అండ్ దెన్ కింద నువ్వు పెటల్ లెంత్కి సంబంధించి చూస్తావు అనమాట. సో రన్ చేసి చూసినప్పుడు యూ విల్ బి సీయింగ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ అవుట్పుట్. నవ్ యూ క్యాన్ పాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిన్స్. బిన్స్ బిన్స్ అని చెప్పేసి వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్ పారామీటర్ విచ్ వీ కెన్ ఆల్వేస్ పాస్ టు సీ ఎ ప్రిసైజ్ హిస్టోగ్రామ్ అనుకోవచ్చు మేబీ. సో ఇక్కడ రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ నాకు ఇలాంటి ఫిగర్ అయితే వస్తుంది కదా. ఇక్కడ దీనికి దీనికి కంపేర్ చేయండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు బి మోర్ ప్రిసైజ్ అనమాట. ఇది నీకు చూసుకోండి, ఇది ఇది పెద్దగా ఉంది, దాని తర్వాత ఇది చిన్నగా ఉంది, ఇక్కడ ఏం లేవు. ఇది నీకు ఇక్కడ చిన్నగా ఉంది, కొద్దిగా పెరిగింది, మళ్ళీ పెరిగింది, కొద్దిగా తగ్గింది. లైక్ వీఆర్ లైక్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ప్రాపర్లీ లైక్ ఏ పర్టికులర్ పెటల్ లెంత్కి లైక్ ఆ కౌంట్ ఎంత ఉంది, లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అని చెప్పేసి. ఇప్పుడు నేను బిన్స్ ఇస్ ఈక్వల్స్ టు 20 అని చెప్పినప్పుడు ఇక్కడ చూసుకోండి కొద్దిగా ఎలాబరేటివ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి లైక్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ దిస్ బిన్ ఒక 100కి పెట్టేసామనుకోండి, ఈవెన్ యూ విల్ గెట్ అ బెటర్ హిస్టోగ్రామ్ ప్లాట్. ఇక్కడ చూసుకోండి, యు ఆర్ గెటింగ్ అ బెటర్ పిక్చర్, యు ఆర్ గెటింగ్ అ బెటర్ విజువలైజేషన్. బేసికలీ నీకు మొత్తం ఇక ఇప్పుడు ఇక్కడ నువ్వు క్లియర్గా చెప్పేస్తావు అరౌండ్ 1.2 రేంజ్లో ఉన్న పెటల్ లెంత్ కౌంట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అదే నువ్వు ఇందులో చెప్పగలుగుతావు. ఇక్కడ చూసుకోండి 1 to 1.5 మధ్యలో ఒకే బార్గా ఎత్తుంది, లైక్ పైన డబల్ స్క్వేర్ ఉంటుంది కదా, దాన్ని దింపేశాడు, రెక్టాంగులర్ బార్ని దింపేశాడు అనమాట. సో ఇక్కడైతే మనం చూసుకోండి అదే 1 to 2 వరకునే ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేశాడు. సో దట్స్ లైక్ బేసికలీ దిస్ బిన్ వాల్యూ అనమాట. సో నువ్వు బిన్ వాల్యూ ఎంత ఎక్కువ పెడితే నీకు అంత బెటర్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ అయితే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను హిస్టోగ్రామ్ దీనికి సంబంధించి నేను 20నే పెడుతున్నా బిన్ వాల్యూని. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అంటే బిన్ వాల్యూనే పెంచుతున్నాం, 50కి పెంచుతున్నాం ఈసారి. చూద్దాం, ఇది ఒకసారి రన్ చేస్తుందాం. సో ఐఎమ్ గెటింగ్ బిన్స్ ఈక్వల్స్ టు 50 అన్నప్పుడు వీఆర్ గెటింగ్ అ బెటర్ పిక్చర్ దెన్ దిస్. ఇంతకుముందు 100కి చూపించేసా కదా, ఇట్స్ ఫైన్. సో నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ థింగ్ ఎస్ఎన్ఎస్ డాట్ సెట్ ఆఫ్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు వైట్ అని చెప్పేసి. సో దీన్ని రన్ చేసి చూసినప్పుడు నీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అయితే సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను వైట్ని తీసేసి మేబీ ఇఫ్ ఐ ట్రై టు గివ్ యాజ్ డార్క్, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నీకు డార్క్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. సో ఈవెన్ యూ కెన్ పాస్ డిఫరెంట్ పారామీటర్స్, ఆబ్వియస్లీ యూ కెన్ ఆస్క్ ఈఐ ఇంకా ఏమేమి పారామీటర్స్ పాస్ చేయొచ్చాను, కొలాబి ఇక్కడ ఉంది, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ చాట్ జీపీటీ యాజ్ వెల్, ఆర్ ఎల్స్ యూ కెన్ రెఫర్ దేర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్, ఓన్లీ ఎనీథింగ్ వర్క్స్. సో ఇక్కడ బిన్ వాల్యూ అయితే 100 ఉంది భయ్య. సో నెక్స్ట్ దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎడ్జ్ కలర్, ఎడ్జ్ కలర్ ఐరిస్ డాట్ హిస్టాఫ్ అని చెప్పేసి ఐఎమ్ పాసింగ్ ఎడ్జ్ కలర్ ఇస్ ఈక్వల్స్ టు గ్రీన్ అని చెప్పినప్పుడు ఇక్కడ నీకు ఎడ్జ్లో గ్రీన్ కలర్ అయితే అప్లై అవుతుంది, అండ్ దెన్ లైన్ విడ్త్ ఇస్ ఈక్వల్స్ టు 1.6. సో ఇప్పుడు నువ్వు దీన్ని పెంచావు అనుకోండి, మేబీ ఇఫ్ ఐ గివ్ ట్రై టు గివ్ అస్ 3.0, నీకు అక్కడ చూడండి ఇది ఇది లైన్ విడ్త్ ఏదైతే ఉంది ఈ పర్టికులర్ గ్రీన్ కలర్ కొద్దిగా డెన్స్ అయినట్లు కనిపిస్తుంది కదా. సో వెన్ యూ ఇంక్రీజ్ దిస్ లైన్ విడ్త్ అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఐ పుట్ ఇట్ బ్యాక్, మేబీ ఐ ట్రై ఐ ట్రై 1.5, అండ్ దెన్ ఇక్కడ ఫిగర్స్ ఏదైతే 18.8 అని ఇస్తున్నాం. పిఎల్టీ డాట్ షో ఆఫ్ అన్నప్పుడు నీకు ఫిగర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్ అయితే నీకు నీట్గా అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్లో మనం ఇక్కడ రగ్ ప్లాట్ అండ్ దెన్ డిస్ ప్లాట్ అండ్ దెన్ హైస్ ప్లాట్ గురించి చూసాం. సో ఇక్కడ డిస్ ప్లాట్లో వీ హ్యావ్ లైక్ పాస్ వీ హ్యావ్ ట్రైడ్ పాసింగ్ డిఫరెంట్ వేరియబుల్స్ సచ్ యాజ్ ఇక్కడ కేడీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ దెన్ రగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఆల్వేస్ యూ కెన్ పాస్ డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ యాజ్ లైక్ అండ్ సెట్ దెమ్ టు లైక్ బూలియన్ వాల్యూస్ అండ్ యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్ విత్ దిస్. సో ఐ గెస్ దిస్ పార్ట్ ఈస్ డన్, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్ గురించి అయితే అయిపోయింది భయ. నౌ లెట్స్ డైవ్ ఆన్ టు కేటగోరికల్ ప్లాట్స్. సో కేటగోరికల్ ప్లాట్స్లో మనకు బాక్స్ ప్లాట్, కౌంట్ ప్లాట్, బార్ ప్లాట్ అండ్ దెన్ వైలిన్ ప్లాట్ దీనికి సంబంధించి అయితే చూద్దామన్నమాట. సో 5 సెల్స్ హిడన్. సో ఇప్పుడు మనం బాక్స్ ప్లాట్ గురించి అయితే చూద్దాం.
సో బాక్స్ ప్లాట్ అంటే ఏంటిది? సో లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడ చూసుకోండి, ఒక ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నా. సో దాని తర్వాత విల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ ద రియల్ డేటా వాట్ వీ హ్యావ్ రైట్ నౌ. సో ఇక్కడ మనకు డేటా ఏంది ఉందంటే, డేటా ఇస్ కోసం 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20 దాకా నంబర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి నేను ఈ పర్టికులర్ డేటాని అయితే పాస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు ఇలాంటి ఫిగర్ అయితే నాకు అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో బేసికలీ బాక్స్ ప్లాట్ అంటే నీకు ఒక డబ్బాలా కనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉందా. సో మధ్యలో లైన్ అంటే ఇట్స్ లైక్ బేసికలీ మీడియం వాల్యూ, అంటే మధ్యలో ఉన్న వాల్యూ, దట్ ఈస్ 10. దట్ అది ఇక్కడ ఇక ప్లాట్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ 75th percent, అండ్ దెన్ దిస్ ఈస్ 25th percent. అంటే ఈ పర్టికులర్ ఉన్న డేటాలో 75th percent ఆఫ్ డేటా అంటే 15 అని వస్తుంది నీకు. అదే 75th క్వార్టైల్ అనమాట బేసికలీ. ఇక్కడ చూసుకున్నట్టయితే 25th క్వార్టైల్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది 25th క్వార్టైల్ అంటే విల్ గెట్ దిస్ 5 యాజ్ లైక్ నంబర్ అనమాట. సో దిస్ ఇస్ 20 అంటే ఇక్కడికి 25% అయిపోయింది, ఇక్కడికి 50% అయిపోయింది, ఇక్కడికి 75% అయిపోయింది, ఇక్కడికి 100% అయిపోయింది అన్నట్టు. అండ్ దెన్ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్ దిస్ ఎక్స్ట్రీమ్ దిస్ థింగ్, ఒక లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనమాట. దట్ ఈస్ 20. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే దట్ ఈస్ 1 అనమాట. సో నీకు బాక్స్ ప్లాట్లో ఇలాంటి విజువల్లీ రిప్రజెంటెడ్ ఇమేజ్ అయితే నీకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదైతే అండర్స్టాండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకున్న రియల్ డేటాని అయితే ప్లాట్ చేసి చూద్దాం. ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి నేను వై యాక్సిస్ పైన పెటల్ లెంత్ అయితే ఇస్తున్నా, ఎక్స్ యాక్సిస్ పైన స్పీసీస్ అయితే ఇస్తున్నా, ఐరిస్ డేటా సెట్ని పాస్ చేస్తున్నా. సో యూ షుడ్ బి గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫిగర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సంథింగ్ బాక్స్ అండ్ దెన్ దిస్ థింగ్ ఇక్కడ చూస్తున్నావు కదా, దిస్ ఈజ్ లైక్ అ మిడ్ వాల్యూ, దిస్ మిడ్ వాల్యూ, దిస్ ఇస్ 75th క్వార్టైల్, దిస్ ఇస్ 25th క్వార్టైల్, అండ్ దీస్ ఎక్స్ట్రీమ్ థింగ్స్ విచ్ ఆర్ యూఆర్ సీయింగ్ ఇస్ అవుట్ లేయర్స్ అని అయితే పిలుస్తామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్ లేయర్స్ ఎనీ డేటా పాయింట్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద డేటా, అంటే లైక్ బేసికలీ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న డేటా మొత్తం ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయని అస్యూమ్ చేసుకుంటే 20 ఈజ్ లైక్ టూ మచ్ ఫార్ అవే, అండ్ దెన్ 1 ఈజ్ టూ మచ్ ఫార్ అవే కదా. సో వాటిని మనం అవుట్ లేయర్స్ అయితే పిలుస్తామన్నమాట. సో దాన్నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇఫ్ యూ పాస్ హ్యూ యాజ్ పీసెస్ ద కలర్స్ విల్ గెట్ చేంజ్, అండ్ దెన్ ఇఫ్ యూ పాస్ విడ్త్ ఇస్ ఈక్వల్స్ టు 0.5 అని చెప్పేసి. సో ఇక్కడ నీకు విడ్త్ని కూడా డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి నీకు విడ్త్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ చూడండి నీకు ఈ పర్టికులర్ డిస్టింగ్లో నీకు విడ్త్ అయితే తగ్గింది అనమాట. మేబీ ఇఫ్ యూ గివ్ విడ్త్ యాజ్ 0.2 ఈవెన్ ఇట్ విల్ లైక్ డిక్రీజ్, ఇంకా తగ్గుతుంది అనమాట. చూసుకోండి ఇంకా తగ్గింది విడ్త్ ఇస్ ఈక్వల్స్ టు 0.2 అని ఇచ్చినప్పుడు. సో యూ కెన్ ఆల్వేస్ పాస్ విడ్త్ యాజ్ పారామీటర్. సో 0.5కి చేంజ్ చేస్తున్నా. సో ఐ షుడ్ బి గెటింగ్ దిస్ యాజ్ అవుట్పుట్. అండ్ దెన్ నెక్స్ట్ ఓకే, ఏదైపోయింది మనకి ఇప్పుడు బాక్స్ ప్లాట్ అయితే అయిపోయింది. నవ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కౌంట్ ప్లాట్. కౌంట్ ప్లాట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బేసికలీ యూ విల్ ప్లాట్ అంటే ఎక్స్ యాక్సిస్లో లైక్ సెపల్ లెంత్ అనే ఫీచర్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ మనకు వై యాక్సిస్లో చూసుకున్నట్టయితే దానికి సంబంధించి కౌంట్ అనమాట. సో ఇక్కడ PLD డాట్ ఫిగర్ ఆఫ్ అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఫిగర్ సైజ్ వచ్చేసి 10.4 అని చెప్పేసి. DPI ఈజ్ ఈక్వల్స్ టు 200 డాట్స్ పర్ ఇంచెస్ అనమాట. సో వెన్ యూ ఇంక్రీస్ డాట్స్ పర్ ఇంచెస్ యువర్ ఇమేజ్ క్వాలిటీ, వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఈస్ కమింగ్ ఓవర్ హియర్, దాని క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది దిస్ థింగ్ విల్ బి డిస్కసింగ్ ఇన్ డెప్త్ ఇన్ నెక్స్ట్ సెషన్ ఆల్సో, ఐ గెస్. లేకపోతే మీరు ఇఫ్ యూ ట్రై టు గివ్ ఇట్ యాజ్ 50, మీ ఇక్కడనే తెలిసిపోతుంది డిఫరెన్స్, ఇక్కడనే చెప్పేస్తా బేసికలీ. సో రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ చూసుకోండి యు ఆర్ గెటింగ్ అ పూర్ క్వాలిటీ ఇమేజ్ బేసికలీ. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ఇట్ టు బెటర్ నంబర్ ఆర్ లైక్ 200 వద్దు, ఇప్పుడు 400 ఇచ్చి చూద్దాం, యుల్ గెట్ అ బెటర్ పిక్చర్. సో క్లారిటీ పెరుగుతుంది అనమాట వెన్ యూ ఇంక్రీజ్ డాట్స్ పర్ ఇంచెస్. సో చూసుకోండి యూఆర్ గెటింగ్ అ బెటర్ క్వాలిటీ పిక్చర్. సో ఇప్పుడు మనకు 200 అనేది కాబట్టి 200కే పెట్టేద్దాం. అండ్ దెన్ ఐమ్ ట్రైంగ్ టు ప్లాట్ దిస్ ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఎక్స్ యాక్సిస్ పైన నేను సెపల్ లెంత్ అయితే ప్లాట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి సెపల్ లెంత్ 4.34 ఉన్నవి కౌంట్ ఎంత ఉన్నాయి, అండ్ దెన్ ఇక్కడ చూసుకోండి 4.95 ఉన్న కౌంట్ ఎంత ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి కౌంట్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్టికులర్ రేంజ్లో, అరౌండ్ దిస్ రేంజ్ మరి తగ్గుతున్నాయి. సో ఇట్స్ లైక్ వీఆర్ ట్రైన్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ సీఫ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ అయితే పెరిగింది, మరి కొద్ది తగ్గింది పెరిగింది మరీ తగ్గుతూ వచ్చింది. సో అలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట సెపల్ లెంత్లో. దట్ వీ కెన్ అండర్స్టాండ్ బై దిస్ పర్టికులర్ పిక్చర్ అనమాట. సో దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద సేమ్, బట్ హియర్ వీఆర్ ట్రయింగ్ టు పాస్ హ్యూజికల్స్ టు స్పీసీస్ అని చెప్పేసి. ఇప్పుడు నీకు కౌంట్ ప్లాటే కనిపిస్తుంది, బట్ యూ విల్ డిఫరెన్షియేట్ అమాంగ్ లైక్ డిఫరెంట్ స్పీసీస్ అవైలబుల్ అనమాట. సెటోసా, వర్సీ కలర్, అండ్ దెన్ వర్జినికా అయితే మనకు 3 స్పీసీస్ అయితే ఉన్నాయి కదా, దాని పరంగా మనం డిఫరెన్షియేషన్ కూడా చేస్తాం అనమాట. సో ఇక్కడ రన్ చేసి చూసినప్పుడు విల్ బి గెటింగ్ ఫిగర్ లైక్ సచ్. సో ఇలా అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత యూ కెన్ ఆల్వేస్ గివ్ దిస్ ప్యాలెట్
యాజ్ లైక్ అ పారామీటర్ అండ్ ఐఎమ్ పాసింగ్ ప్యాస్టెల్ అనే వాల్యూ ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి నీకు ప్యాలెట్ టచ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో దిస్ యూ ఆర్ గెటింగ్ అండ్ దెన్ హియర్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ అ డిఫరెంట్ ప్యాలెట్ వాల్యూ దట్ ఈస్ పెయిర్డ్. సో హియర్ మళ్ళీ ఇక్కడ కలర్ ప్యాలెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎస్, నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బార్ ప్లాట్ అనమాట. సో బార్ ప్లాట్కి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ అ ఫిగర్ అగైన్ అండ్ దెన్ ఇక్కడ ఎస్ఎన్ఎస్ డాట్ బార్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఐఎమ్ పాసింగ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎస్ పారామీటర్స్ ఇక్కడ సెపల్ లెంత్ అండ్ దెన్ సెపల్ విడ్త్ అని చెప్పేసి వాటికి రెండింటికి సంబంధించి నేనైతే బార్ ప్లాట్ అయితే గీస్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డేటా ఐరిస్ డేటా సెట్ని పాస్ చేస్తున్నా. ఎస్టిమేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పీ డాట్ మీన్. వాట్ దిస్ డస్ ఇస్ ఇట్ విల్ క్యాలకులేట్ ద మీన్ వాల్యూ అండ్ దెన్ ఎర్రర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్డి అంటే సో హియర్ ఐల్ బి గెటింగ్ స్టాండర్డ్ డివియేషన్ బేసికలీ. సో దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అండ్ డిస్ప్లేడ్ అనమాట. సో ఇక్కడ నువ్వు ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే చూస్తున్నావో దాని అది వచ్చేసి మనకు మీన్ అనమాట, మీన్ వాల్యూ. అండ్ దెన్ ఇక్కడ నువ్వు ఇక్కడ దిస్ బ్లాక్ కలర్ లైన్స్ థిక్ లైన్స్ ఏవైతే చూస్తున్నావో అది బేసికలీ స్టాండర్డ్ డివియేషన్ అనమాట, ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో బేసికలీ దిస్ ఈజ్ మీన్ అండ్ దెన్ ఇక్కడ పైకి కిందకి చూస్తున్నది దట్స్ లైక్ బేసికలీ ద స్టాండర్డ్ డీవియేషన్ విచ్ విల్ బి సీయింగ్. సో ఇక్కడ నువ్వు రన్ చేసి చూసినట్టయితే విల్ బి గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్. సో ఇక్కడ నువ్వు యూ కెన్ అగైన్ పాస్ లైక్ హ్యూజ్ కోస్టర్ స్పీసీస్ అన్నప్పుడు ద కలర్స్ అండ్ ఆల్ విల్ గెట్ చేంజ్. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎల్టీ డాట్ లెజెండ్ ఆఫ్ బీ బాక్స్ టు యాంకర్ 1:1 అని చెప్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఎనీ పొజిషన్ బేసికలీ ఇక్కడ నీకు ఇక్కడ లెజెండ్ అయితే ఉంది కదా, సో ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉందన్నమాట ఈ స్పీసీస్ అని చెప్పేసి. సో ఇది నువ్వు రైట్ సైడ్కి మార్చాలనుకున్నావు అనుకో 1:1 అని ఇస్తే ఇక్కడికి మారిపోతుంది కదా. సో ఇఫ్ యూ చేంజ్ దిస్ 1 to 0.5 అండ్ దెన్ ట్రై టు రన్ దిస్ అగైన్. సో ఇప్పుడు చూసుకోండి ఇది నీకు ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చేసింది అనమాట. సో యూ కెన్ ఆల్వేస్ ట్రై టు ప్లే అరౌండ్ దిస్ థింగ్ విత్ దిస్ పారామీటర్ బీ బాక్స్ టు యాంకర్ అని చెప్పేసి యుల్ బీ గెటింగ్ అంటే నువ్వు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అది నీకు ఆ పర్టికులర్ ఫిగర్ ఏదైతే వస్తుందో అవుట్పుట్ నువ్వు అందులో నీకు ఎక్కడ కనిపించాలి అని చెప్పేసి. సో దీన్ని నేను 1:1 సెట్ చేస్తున్నా. సో బార్ ప్లాట్లో మనం బేసికలీ ఏం చేయొచ్చు అంటే సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎస్టిమేటర్ కదా. సో అక్కడ నువ్వు మీన్ మీడియన్ ఇలాంటివి ప్లాట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎర్రర్ బార్ వేర్ యూ కెన్ గివ్ దిస్ థింగ్ అస్ పారామీటర్ లైక్ స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పేసి. ఆల్సో యూ హ్యావ్ లైక్ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ ఐ విల్ ట్రై టు యాడ్ దట్ ఇన్ నోట్స్ యాజ్ వెల్. లేకపోతే ఆబ్వియస్లీ యూ హ్యావ్ దిస్ జీపీటీ ఆర్ లైక్ దేర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ టు ఎక్స్పెరిమెంట్ విత్. ఐ గెస్ ఐ విల్ ట్రై టు యాడ్ దిస్ థింగ్ అండ్ ఇంకా ఏమేమి పారామీటర్స్ వాడి ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అవి కూడా నేను నోట్స్లో అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఈ పార్ట్ అయితే అయిపోయింది భయ్య. నెక్స్ట్ మనం వయలిన్ ప్లాట్ గురించి అయితే చూద్దాం. సో ఈ ఫిగర్ చూస్తున్నట్టయితే మీకు చూస్తున్నట్టయితే ఏం గుర్తొచ్చింది సడన్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం వయలిన్ ప్లాట్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఏంటిది వయలిన్ ప్లాట్ అంటే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎమ్ ట్రైయింగ్ టు క్రియేట్ అ ఫిగర్ అండ్ దెన్ సబ్ ప్లాట్ ఆఫ్ వాడుతున్నాం అనమాట. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే మ్యాట్ ప్లాట్ లిబ్లో డిస్కస్ చేసాం కదా సబ్ ప్లాట్స్ దీని గురించి. సో ఇక్కడ 2:2:1 అన్నప్పుడు నీకు స్పీసీస్కి సంబంధించి ఇక్కడ స్పీసీస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్పీసీస్ అండ్ దెన్ వై ఇస్ ఈక్వల్ టు సెపల్ లెంత్ దానికి సంబంధించి ఇమేజ్ అయితే నీకు ఇక్కడ వస్తుంది. స్పీసీస్ అండ్ దెన్ సెపల్ బిడ్కి సంబంధించి ఇమేజ్ నీకు ఇక్కడ వస్తుంది బికాస్ వీఆర్ గివింగ్ 2 and then 3 and then 4. సో దట్ విల్ బీ గెటింగ్ అండ్ దీస్ ఆర్ ద లైక్ వైలిన్ ప్లాట్స్ ఆఫ్ దట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ ఈస్ ఇక్కడ నీకు లోపల చూసుకున్నట్టయితే యు ఆర్ గెటింగ్ దిస్ థింగ్ ఇక్కడ మనం ఫస్ట్లో చూసాం ఏంటిది అది బాక్స్ ప్లాట్. సో ఈ బాక్స్ ప్లాట్ అండ్ దెన్ దట్ ఈస్ కంబైన్డ్ విత్ ద కేడీ. సో ఇక్కడ కేడీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇలా వచ్చింది కదా. సో ఇట్స్ లైక్ ఇక్కడ ఈ పర్టికులర్ రేంజ్లో డెన్సిటీ ఎక్కువ ఉంది అని అనమాట. సో అనమాట ఇంతకు ముందు చెప్పా కదా కేడీకి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూపించా. సో దిస్ థింగ్ అదే మనకి ఇక్కడ చూపిస్తున్నా అనమాట. సో ఇక్కడ అరౌండ్ దిస్ రేంజ్ నీకు కేడీ వాట్ ఈస్ దట్ దట్ డెన్సిటీ అనేది నీకు ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ వీఆర్ ట్రయింగ్ టు ప్లాట్ దట్ బాక్స్ ప్లాట్ అండ్ దెన్ కేడీ అలాంగ్ దాన్నే మనం వైలిన్ ప్లాట్ అని అయితే పిలుస్తాం అనమాట. సో మనకు ఇలాంటి ఫిగర్స్ అయితే వస్తున్నాయి. సో సెటోసా వర్సీ కలర్ అండ్ దెన్ వర్జినికా. సో దానికి లైక్ డిఫరెంట్ స్పీసీస్కి సంబంధించి డిఫరెంట్ ఇడ్జెస్తో మనం లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు వచ్చేసాయి కదా సెటోసా వర్సీ కలర్ అండ్ దెన్ వర్జినికా. వై యాక్సెస్ పైన చూసుకున్నట్టయితే సెపల్ లెంత్ ఇక్కడ కింద మనం స్పీసీస్ ఆబ్వియస్లీ. సో దానికి సంబంధించి వైలిన్ ప్లాట్స్ అయితే నీకు కనిపిస్తున్నాయి. ఆల్సో యూ కెన్ పాస్ హ్యూ యాజ్ పారామీటర్ స్పీసీస్ అని పెట్టినప్పుడు నీకు మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. చూసుకున్నట్టయితే వీఆర్ గెటింగ్ దిస్ ఇన్ బ్లూ షేడ్, ఇది నీకు ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది, ఇది నీకు గ్రీన్ షేడ్లో కనిపిస్తుంది. సో ఇది రన్ చేసినప్పుడు నీకు అదే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత ఇఫ్ యూ గివ్ స్ప్లిట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్పేసి నీకు ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే ఉందో అది ఎగిరిపోతుంది అనమాట. సో ఓన్లీ విల్ బి గెటింగ్ దిస్ లెఫ్ట్ సైడ్ ఇలా కనిపిస్తుంది అనమాట నువ్వు ఫిగర్ నువ్వు స్ప్లిట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చినప్పుడు పారామీటర్.
దాని తర్వాత ఇన్నర్ ఇజ్ ఈక్వల్స్ టు నన్ అని చెప్పేస్తే నీకు లోపల ఉన్న బాక్స్ ప్లాట్ ఎగిరిపోతుంది. జస్ట్ యూ విల్ బి గెటింగ్ దట్ కేడీఈ లైక్ దిస్ థింగ్, వైలిన్ షేప్లో కనిపిస్తాం కదా బేసికలీ. సో దాన్నే అలా కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మనం వైలిన్ ప్లాట్ అని పిలుస్తాం. సో నువ్వు రన్ చేసేసినప్పుడు నీకు ఇది అవుట్పుట్ వస్తూ ఉంటుంది. సో ఇన్నర్ ఇజ్ ఈక్వల్స్ టు బాక్స్ బై డిఫాల్ట్ ఐ గెస్ నీకు ఇక్కడ బాక్స్ వస్తూనే ఉంటుంది. ఇఫ్ యూ అయినా స్పెసిఫికలీ మెన్షన్ ఇన్నర్ ఇజ్ ఈక్వల్స్ టు బాక్స్ అని చెప్పేసి దట్ యూ విల్ బి గెటింగ్. సో రన్ చేసి చూసినప్పుడు విల్ బి గెటింగ్ దిస్ యాజ్ అవుట్పుట్. అండ్ దెన్ ఇన్నర్ ఇజ్ ఈక్వల్స్ టు క్వార్టైల్, ఆబ్వియస్లీ వీ క్యాన్ పాస్ డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఇన్సైడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు ఇక్కడ క్వార్టైల్ అని ఇచ్చినప్పుడు యూఆర్ నాట్ గెటింగ్ దిస్ బాక్స్ అన్ ఆల్, బట్ యూఆర్ జస్ట్ గెటింగ్ దిస్ 50% అండ్ దెన్ 25% అండ్ దెన్ 75%. నీకు ఇక్కడ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో బేసికలీ అవి మాత్రమే ఇక్కడ ప్లాట్ చేయడం జరుగుతుంది అనమాట ఇన్నర్ ఇజ్ ఈక్వల్స్ టు క్వార్టైల్ అని ఇచ్చినప్పుడు. సో రన్ చేసి చూసినప్పుడు యూల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ ఫిగర్. ఇన్నర్ ఇజ్ ఈక్వల్స్ టు స్టిక్, స్టిక్ అని పెట్టేస్తే లోపల అన్ని కట్టలు పేర్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అన్ని కట్టలు పేర్ చేసింది. సో దట్ యూ విల్ బి గెటింగ్. సో రన్ చేసి చూసినప్పుడు సో దీస్ ఆర్ లైక్ ద డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ యూ కెన్ పాస్. ఎక్స్పెరిమెంట్ చేయండి మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మన కేటగోరికల్ ప్లాట్స్ అయితే అయిపోయింది అనమాట. సో అన్ని 4 అయితే డిస్కస్ చేసాం. ఆల్సో ట్రై ఎక్స్పెరిమెంటింగ్, అప్పుడే మీకు ప్రాపర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో మేబీ ఇప్పుడు నేను ఈ డేటాను మొత్తం ఇప్పుడు నేను విజువల్గా మీకు చూపిస్తున్నప్పుడు అరే ఎందుకు ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నాం, డైరెక్ట్ మిషన్ లెర్నింగ్ వెళ్తే అయిపోతా కదా ఎందుకు ఇవన్నీ అని డౌట్ రావచ్చు. యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ ఎగ్జాక్ట్లీ వెన్ వీ ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్గరిథమ్స్. దీని యొక్క ప్రాముఖ్యత అనేది మీకు అక్కడ తెలుస్తుంది అనమాట ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసే ట్రై చేసినప్పుడు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ మనం డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలి, దాని తర్వాత విల్ పిక్ అనే ఆల్గరిథం అండ్ దెన్ దాని ప్రకారం ట్రైనింగ్ అవన్నీ జరుగుతుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాను అనలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. డేటా ఎలా ఉంది మనం విజువలైజ్ చేసుకుని దాన్ని అనలైజ్ చేస్తే ప్రాపర్గా మనకు అర్థమైపోతుంది అనమాట వాట్ ఆల్గరిథం విల్ బి ఎఫెక్టివ్ ఫర్ దట్ అని చెప్పేసి. అది మనకు నెక్స్ట్ సెషన్స్లో అయితే ప్రాపర్గా అర్థమైపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంత అర్థమైతే చాలు. సీవాన్ అనేది అయితే ఏదో ఉంది, దాంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసాం ఈరోజు. ఇంతవరకు అయితే అండర్స్టాండ్ చేసుకొని సరిపోతుంది. సో కేటగోరికల్ ప్లాట్స్ అయితే అయిపోయింది భయ్యా. నెక్స్ట్ మనం ఇప్పుడు కంపారిజన్ ప్లాట్స్లోకి వెళ్తాం. సో ఇంకా తక్కువనే అది అయిపోతుంది ఇంకా. సో కంపారిజన్ ప్లాట్స్ వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎస్ఎన్ఎస్ డాట్ జాయింట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సెపల్ లెంత్, వై ఇస్ ఈక్వల్స్ టు సెపల్ విడ్త్ ఐఎమ్ గివింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీఆర్ ట్రయింగ్ టు ప్లాట్ బేసికలీ ఇక్కడ చూసుకున్నట్టయితే స్కాటర్ ప్లాట్ అనమాట ఇది. అండ్ దెన్ హియర్ వీఆర్ ప్లాటింగ్ దిస్ థింగ్ హిస్ ప్లాట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు లైక్ కంబైన్ చేసి ప్లాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎస్ఎన్ఎస్ డాట్ జాయింట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేస్తే. సో దీన్ని రన్ చేసినప్పుడు విల్ బి గెటింగ్ దిస్ థింగ్ యాజ్ అవుట్పుట్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కైండ్ ఈజ్ఈక్వల్స్ టు హెక్స్ అని ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ నీకు డేటా రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నీకు అంతా హెక్సాగాన్ షేప్లో అయితే కనిపిస్తున్నాయి. సో దీన్ని రన్ చేసి చూసినప్పుడు విల్ బి గెటింగ్ దిస్ థింగ్ యాజ్ అవుట్పుట్. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం భయ్య. సో కైండ్ ఈజ్ఈక్వల్స్ టు ఇక్కడ కేడీఈ అని ఇస్తున్నా. కైండ్ ఈజ్ఈక్వల్స్ టు కేడీఈ అని ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ ఈ పర్టికులర్ ఈ ఫిగర్ మనం ఇంతకుముందు చూసాం కదా కేడీఈ కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్లో ఇక్కడ ఈ పర్టికులర్ ఫిగర్ చూసాం కదా. అది సిమిలర్ టైప్ ఆఫ్ ఫిగర్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఓవర్ హియర్. సో ఇక్కడ మధ్యలో బేసికలీ డెన్స్ ఉన్నాయని చెప్పాయి కదా. సో అదే ఆ సేమ్ రిప్రజెంటేషన్ నీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది కూడా చూడండి నీకు ఇక్కడ కేడీఈకి చేంజ్ అయిపోయింది. సో హియర్ లైక్ దీస్ ఆర్ లైక్ డెన్సర్ వాల్యూస్ అవైలబుల్ ఓవర్ హియర్ అని చెప్పేసి. సో దిస్ హౌ జాయింట్ ప్లాట్ వర్క్స్ బేసికలీ కైండ్ ఈజ్ కస్ట్ కేడీ అని లైక్ మనం స్పెసిఫై చేసినప్పుడు. నెక్స్ట్ వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ పెయిర్ ప్లాట్. పెయిర్ ప్లాట్ గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పెయిర్ ప్లాట్ రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఆల్ డిఫరెంట్ కాంబినేషన్స్కి సంబంధించి ప్లాటింగ్ అయితే జరిగిపోతుంది అనమాట ఎస్ఎన్ఎస్ డాట్ పెయిర్ ప్లాట్ ఆఫ్ ఐరిస్ అని చెప్పినప్పుడు. సో ఇక్కడ చూసుకోండి అలాంగ్ దిస్ డయాగ్నల్ వీఆర్ గెటింగ్ దిస్ హిస్టోగ్రామ్ ప్లాట్స్ అనమాట. హిస్టోగ్రామ్ ప్లాట్స్ ఆఫ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ చూసుకోండి పెటల్ విడ్త్ అండ్ దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ దిస్ పెటల్ విడ్త్ హియర్ దానికి సంబంధించి యూఆర్ గెటింగ్ దిస్ థింగ్ హిస్టోగ్రామ్ ప్లాట్. ఇక్కడ చూసుకున్నట్టయితే యూఆర్ గెటింగ్ దిస్ థింగ్ పెటల్ లెంత్ అండ్ దెన్ పెటల్ లెంత్. సో దానికి సంబంధించి హిస్టోగ్రామ్ ప్లాట్ అగైన్ దిస్ థింగ్ లైక్ డయాగ్నల్గా నీకు దిస్ థింగ్ హిస్టోగ్రామ్ ప్లాట్స్ అయితే వస్తాయి. ఇంకా మిగతావి నీకు మొత్తం అన్ని స్కాటర్ ప్లాట్స్. సో ఇఫ్ యూ టేక్ దిస్ పర్టికులర్ ఫిగర్ యూఆర్ గెటింగ్ స్కాటర్ ప్లాట్ లైక్ అమాంగ్ సెపల్ విడ్త్ అండ్ దెన్ పెటల్ లెంత్. సో అలా అనమాట. సో పెయిర్ ప్లాట్ అంటే మొత్తం దెబ్బకు అన్నీ వచ్చేస్తాయి. సో ఇది బేసికలీ బేసిక్ ప్లాటింగ్ అండ్ దెన్ ఆబ్వియస్లీ పారామీటర్స్ని కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ పాస్ చేయొచ్చు కదా. సో దాన్ని ట్రై అవుట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోండి ప్యాలెట్ ఈజ్ఈక్వల్స్ టు వర్డీస్ అని ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ మొత్తం కలర్ ప్యాలెటే చేంజ్ అయిపోయింది అనమాట వర్డీస్లోకి. సో దాని తర్వాత ఇక్కడ నేను డయాగ్నల్ కైండ్ ఈజ్ఈక్వల్స్ టు హిస్ట్ అని ఇస్తున్నా. సో హిస్ట్ అని ఇచ్చినప్పుడు దిస్ థింగ్ ఇక్కడ డయాగ్నల్ కైండ్ ఏదైతే ఉందో ఇక్కడ నీకు హిస్టోగ్రామ్లోకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి నీకు ఇక్కడ యాక్చువల్లీ కేడీఈ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వీఆర్ చేంజింగ్ దట్ టు హిస్టోగ్రామ్ అనమాట. సో దట్ పారామీటర్ ఆల్సో యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ నీకు డయాగ్నల్లో ఎలాంటి లైక్ టైప్ ఆఫ్ ఫిగర్ కనిపించాలి అని చెప్పేసి. సో రన్ చేసి చూసినప్పుడు దట్ యుల్ బి గెటింగ్ యాజ్ అవుట్పుట్. ఇట్స్ టేకింగ్ టైమ్ టు రన్ రెడీ రన్.
సో ఇదైతే వస్తుంది అనమాట మనకు అవుట్పుట్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ నువ్వు యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ ఆల్ ద లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాలెట్స్ అవైలబుల్. మేబీ ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఇక్కడ విరడీస్ ఇచ్చాం కదా, మేబీ ప్లాస్మా ఎంతవరకు ఇయ్యలేదు, ప్లాస్మా ఇచ్చి చూద్దాం. విరడీస్ ఐ లెరేజ్ అండ్ దెన్ ఐల్ గివ్ ప్లాస్మా. సో రన్ చేసి చూస్తున్నా ఏమొస్తుంది అవుట్పుట్ చూద్దాం. సో నాకు కలర్ అయితే చేంజ్ అయిపోవాలి. సో యా రన్ అయిపోయింది, మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో దిస్ హౌ థింగ్స్ వర్క్. సో ఇది కూడా అయిపోయింది మనకు. ఇంకా కంపారిజన్ ప్లాట్స్ని కూడా మనం మూసేయచ్చు. నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సీబాన్ గ్రిడ్స్, దీని గురించి చూద్దాం. ఇక్కడ అగైన్ వీ హ్యావ్ క్యాట్ ప్లాట్ అండ్ దెన్ పెయిర్ గ్రిడ్ అని చెప్పేసి ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్ఎన్ఎస్ డాట్ క్యాట్ ప్లాట్. సో క్యాట్ ప్లాట్ అంటే ఏంటిది? క్యాట్ ప్లాట్ ఈజ్ వర్సటైల్ ఫిగర్ లెవెల్ ఇంటర్ఫేస్ ఫర్ డ్రాయింగ్ కేటగోరికల్ ప్లాట్స్. ఇంతకుముందు మనం చూసాం కదా కేటగోరికల్ ప్లాట్స్ సీబాన్లో. సో ఇట్స్ లైక్ అ ఫిగర్ లెవెల్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ PLT డాట్ ఫిగర్ ఆఫ్ అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ అ ఫిగర్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఇక్కడ ఎస్ఎన్ఎస్ డాట్ క్యాట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి వై ఈక్వల్స్ టు సెప్పల్ లెంత్, ఎక్స్ ఈక్వల్స్ టు స్పీసీస్ అండ్ దెన్ ఇక్కడ కైండ్ ఈక్వల్స్ టు బాక్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిగర్ లెవెల్ ఇంటర్ఫేస్లో మనం కేటగోరికల్ ప్లాట్స్ అయితే డ్రా చేయడానికి మనకు డాట్ క్యాట్ ప్లాట్ ఆన్ ఆఫ్ అనే మెథడ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇఫ్ యూ సీ కేటగోరికల్ ప్లాట్స్, సో హియర్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ డాట్ కౌన్ ప్లాట్ అండ్ దెన్ వాట్ యూ హ్యావ్ నెక్స్ట్ బార్ ప్లాట్. సో ఇలా మనం మొత్తం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ప్లాట్ చేసాం కదా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చానంటే ఇక్కడ రాది ఎస్ఎన్ఎస్ డాట్ క్యాట్ ప్లాట్లో ఇక్కడ నువ్వు కైండ్ ఈజ్కల్స్ టు బాక్స్ అని ఇచ్చేసామనుకో, నీకు ఇక్కడ బాక్స్ ప్లాట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ థింగ్ ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ ఆఫ్ అని కాల్ చేసే బదులు యూ కెన్ కాల్ క్యాట్ ప్లాట్ ఆఫ్ అండ్ దెన్ గివ్ కైండ్ ఈజ్కల్స్ టు బాక్స్ అండ్ దెన్ దిస్ ఫిగర్ విల్ అపియర్ అనమాట. సో దాని తర్వాత అదేవిధంగా ఎస్ఎన్ఎస్ డాట్ క్యాట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి బాక్స్ ప్లాట్ చేస్తున్నాం అండ్ దెన్ రో ఈజ్కల్స్ టు స్పీసీస్. రో ఈజ్కల్స్ టు స్పీసీస్ అన్నప్పుడు మనకి చూసుకోండి స్పీసీస్ ఈక్వల్స్ టు సెటోసా, వర్సీ కలర్ అండ్ దెన్ వర్జినికా. సో అన్నీ లైక్ మొత్తం అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చేసాయి అనమాట. సో అలా పాస్ చేసినప్పుడు పారామీటర్ని, సో దీన్ని రన్ చేసినప్పుడు దిస్ థింగ్ ఓన్లీ విల్ బి గెటింగ్ ఎస్ అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రో ఈజ్కల్స్ టు స్పీసీస్ అని పాస్ చేస్తున్నాం అండ్ దెన్ కాలమ్ ఈజ్కల్స్ టు స్పీసీస్ అని పాస్ చేస్తున్నాం, దెన్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ లైక్ సచ్. సో ఇక్కడ డయాగ్నల్లో మనకు యు ఆర్ గెటింగ్ స్పీసీస్ సెటోసా, ఇక్కడ వర్సీ కలర్ అండ్ దెన్ ఇక్కడ స్పీసీస్ వర్జినికా. సో ఇలాంటి ఫిగర్ అయితే యూఆర్ ఏబుల్ టు సీ అనమాట. సో యూ కెన్ ఆబ్వియస్లీ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ ఆర్ అవైలబుల్. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నా. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ మనకు పెయిర్ గ్రిడ్ అనేది ఉంది అనమాట. ఇక్కడ పెయిర్ గ్రిడ్ ఇక్కడ చెప్పా కదా సీబాన్ గ్రిడ్స్లో మనం క్యాట్ ప్లాట్కి సంబంధించి చూసాం అండ్ దెన్ సంథింగ్ కాలేజ్ పెయిర్ గ్రిడ్ దట్ ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ రైట్ నౌ. సో ఇక్కడ పెయిర్ గ్రిడ్లోకి వెళ్ళిపోదాం. సో పెయిర్ గ్రిడ్లో మనకు ఫిగర్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఈస్ ఎస్ఎన్ఎస్ డాట్ పెయిర్ గ్రిడ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఐరిస్ డేటా సెట్ని అయితే పాస్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పైన దిస్ థింగ్ అక్కడ నాకు స్కాటర్ ప్లాట్ రావాలి అండ్ దెన్ డయాగ్నల్ ఏదైతే ఉందో అక్కడ నాకు కేడిఈ ప్లాట్ రావాలి అండ్ దెన్ కింద నాకు ఏదైతే ఉందో లోయర్ పార్ట్లో ఇక్కడ కూడా నాకు కేడిఈ ప్లాటే రావాలి అని చెప్పేసి. సో నువ్వు ఇలా మెన్షన్ చేసినప్పుడు నువ్వు రన్ చేసి చూడు, నీకు ఇలాంటి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ ఎలాంటి ప్లాట్స్ చూడాలి అని చెప్పేసి పేరు గ్రిడ్. సో యుల్ బి ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సమ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ పారామీటర్స్ అయితే పాస్ చేస్తున్నాను అనమాట, హ్యూ అండ్ దెన్ ప్యాలెట్ అని చెప్పేసి అండ్ దెన్ ఐమ్ ట్రయింగ్ టు ప్లాట్ అగైన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రన్ అవుతుంది. సో వీఆర్ ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్ అనమాట ఆర్ అవుట్పుట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్పీసీస్ మనం ఈ ప్యాలెట్ అయితే అప్లై చేసాం కదా, సో దానికి సంబంధించి వీఆర్ ఏబుల్ టు సీ దట్ పెయిర్ గ్రిడ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హీట్ మ్యాప్స్ అండ్ దెన్ క్లస్టర్. సో దీనికి సంబంధించి అయితే విల్ గెట్ ఎ బెటర్ ఐడియా ఇన్ ద నెక్స్ట్ సెషన్ యాక్చువల్లీ, బట్ లెట్ మీ ట్రై టు లైక్ జస్ట్ గో త్రూ దిస్ థింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను హౌసింగ్ డేటా సెట్ని అయితే రీడ్ చేస్తున్నా. హౌసింగ్ డేటా సెట్ని రీడ్ చేసి ఐఎమ్ బేసికలీ ట్రయింగ్ టు ప్లాట్ అ హీట్ మ్యాప్ అనమాట. సో యుల్ బి గెటింగ్ సంథింగ్ లైక్ సచ్, ఇలా నీకు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్తో ఆర్ అమాంగ్ దిస్ సిఆర్ఐఎమ్ అండ్ దెన్ ఇక్కడ MEDV ఇక్కడ ఉన్నాయి కదా నీకు వాల్యూస్, ఇక్కడ దీస్ నేమ్స్ బేసికలీ సియు. సో నీకు అమాంగ్ దీస్ థింగ్స్ యూ విల్ బి గెటింగ్ సమ్ హీట్ మ్యాప్ లైక్ సచ్ అనమాట. సో ఇదేంటిది ఎగ్జాక్ట్గా అని నెక్స్ట్ సెషన్లో అయితే మాట్లాడదాం. జస్ట్ గో త్రూ దిస్ ఎనఫ్. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హీట్ మ్యాప్.
సో ఇలా చూసుకోండి, మీకు ఇలా నంబర్లు అయితే వస్తాయన్నమాట. వన్ ఇక్కడ అలాంగ్ డయాగ్నల్ ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు వన్ వస్తుంది, అండ్ దెన్ సమ్వేర్ యూఆర్ గెటింగ్ సమ్ నెగిటివ్ వాల్యూస్, సమ్వేర్ యూఆర్ గెటింగ్ లైక్ 0.41 అని చెప్పేసి పాజిటివ్ వాల్యూస్. సో దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ హీట్ మ్యాప్. సో నీకు బెటర్ క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ సెషన్లో అయితే దీని గురించి ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అగైన్ దిస్ క్లస్టర్ మ్యాప్స్, దీని గురించి కూడా మనం నెక్స్ట్ సెషన్లో అయితే మాట్లాడదాం, అక్కడ బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ సీబోర్న్లో అయితే ఉంచాలి కాబట్టి ఉంచాను అనమాట, ఇదే నోట్స్లో ప్రాపర్ ఆర్గనైజ్డ్ ఉంటుంది అని చెప్పేసి. బట్ యుల్ బి గెటింగ్ అ బెటర్ క్లారిటీ వెన్ వీ ట్రై టు అనలైజ్ ది డేటా ఎగ్జాక్ట్లీ అనమాట. నెక్స్ట్ సెషన్లో అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. సో మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోట్స్ మొత్తం అంతా డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. మరి మనం నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.